నానా లేనా, నీ కొడుకు వచ్చాడు నానా, లేనా నానా, నన్ను వదిలి వెళ్ళిపోయావా నానా? నానా నేను ఏట్లే నానా, ఏట్లేదు. చిన్నప్పటి నుంచి నాకు ఏడుపు అంటే ఏంటో కూడా తెలియదు నానా. ఎందుకు నన్ను నన్ను కొట్టలేదు నానా? నేను ఏట్లేదు నానా, ఏట్లేదు. నానా ఒంటరిగా వెళ్తున్నా అని చెప్పి బాధపడుతున్నావా? నీకు తోడుగా నేను పంపిస్తానన్నా. ఏ వీరరాఘవరెడ్డి, మా నాన్న చిత్తిమంటలు ఆరిపోయేలోపు నీ చిత్తిమంట వెలిగిస్తారా? చావు 1000 కిలోమీటర్ వేగంతో ఎలా ఉంటుందో తెలుసా? నేను గుద్దుతే ఎలా ఉంటుందిరా? అమ్మా నుజ్జు నుజ్జు వస్తున్నా కాస్కో. సూపర్ అన్న, సూపర్ 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 అదర కొట్టేసా అర్థం చేసుకోండి. ఏ బం సార్ చూసుకోండి రా. అమ్మా పొద్దు పొద్దున్నే ఎవరు రాడు వస్తున్నాగా? పొద్దు పొద్దునే మంచి కలజడ కొట్టినావు అమ్మా. ఎవరు వదిలేసిన? ఆగరా బాబు. అమ్మా ఎవరు వదిలేసిన నువ్వు? వదిలకే ఆగరా బాయ్, ఆగు వస్తున్నా. ఉచ్చాగుతలే మీరా? పొద్దు పొద్దునే పని చెట్టు వస్తాడు అనుకుంటే పనికి మళ్ళీ వచ్చింది. వాటంట కాలు బూడితం కొట్టాలి. నథింగ్ సార్, పొద్దు పొద్దు గల మీ ముఖం చూసినా కదా, అంతే అయిపోయి జరుగుతుంది సార్. ఓకే. ఆ సార్, వెన్ విల్ యూ పే ద రెంట్? కరెంట్ బిల్ తో కట్టేసా సార్. దెన్ వెన్ విల్ యు పే ద కరెంట్ బిల్? అది రెంట్ తో కట్టేసా సార్. ఫైన్, అది కూడా కట్టేసా సార్. ఇడియట్, డోంట్ ట్రై టు ఫూల్ మీ. ఓకే, పే ఆల్ ద డ్యూస్ ASAP. అరే అది ASAP కాదురా, TSAP రా. తెలంగాణ స్టేట్ లో ఉంటో తెలంగాణ స్టేట్ అది తెలియదు రా సాలే. ఇడియట్, డోంట్ ఫర్గెట్ యు అన్ఎస్కేట్ ఓనర్ చిల్లర్ సలాడు మా గల్లీలా. మళ్ళా ఓనర్ అంట ఓనర్ ఫాల్తు కొడుకు. నా దరిద్రం పొద్దు పొద్దుగా లాగి ఓనర్ అని ముఖం చూసిన ఏమవుతుందో ఏమో. నీ అక్క అప్పుడే హైదరాబాద్ వచ్చిందా? హాయ్, మై నేమ్ ఇస్ బాబు, సద్దాం బాబు. ఈ బాబు ఏంటి అనుకుంటున్నారా? ఇండస్ట్రీలో అందరూ ఒక రేంజ్ వచ్చిన తర్వాత బాబు బాబు అని పెట్టుకుంటారు. అదే మనమే బాబు అని పెట్టుకున్నాం అనుకో, అందరూ బాబు అని పిలుస్తారు. ఏంటలా చూస్తున్నారు? యూట్యూబ్లో అప్లోడ్ చేయట్లేదు చేయట్లేదు అనుకుంటున్నారా? ఇక చూసుకోండి, ఇక నుంచి యూట్యూబ్లో అప్లోడే అప్లోడు. డేటా రెడీ చేసుకోండి, యూట్యూబ్లో ఒక్కొక్క ట్యూబ్లు పగిలిపోతాయి. ఏంటి ఆది సోమ మంగళ బుధ వారమంతా యూట్యూబ్లో ట్యూబ్లు ఒక్కొక్కటి పగిలి పగిలి పగిలిపోతాయి. అదే బాబాయ్ పోయేస్తా. హీరో మామా, నువ్వు హీరోరా? హీరో కాకపోతే కొంచెం కలర్ తక్కువ అంతే. కలర్దే ముందురా, ఇంకా కలరే చూసుకుంటే రజనీకాంత్ గారు సూపర్ స్టార్ అయ్యేవారా, చిరంజీవి గారు మెగాస్టార్ అయ్యేవారా? నీకు వస్తుంది మామ టైం, నువ్వు ఇట్లయితే హీరో. బాధ పడతా అవే. హలో, యువతల సద్దాం స్పీకింగ్, అవతల ఎవరు సార్? షార్ట్ లో ఉన్నారండి. మాట్లాడడానికి షార్ట్ అయితేంది, పాయింట్ అయితేంది, గోచ్ అయితేంది. ఈరానికి మాట్లాడాలి నేను. షార్ట్ అంటే వేసుకునేది కదా సార్, షూటింగ్ ఉండాలని చెప్తున్నా. షూటింగ్? ఎక్కడ చెప్పు, నేను ఎప్పుడే వచ్చేస్తా. వెంటనే వస్తావా? ఎక్కడున్నారా? ఒరే భాస్కర్ నువ్వేనా? అరే బస్ స్టాండ్ లో ఉన్నారా? ఇంతకుముందు ఫోన్ ఎత్తింది ఎవడు? ఏం అసెంట్ లే, కానీ బస్ స్టాండ్ కొంపదీశ్ హైదరాబాద్ వద్దాం అనుకుంటుంది. పొరపాటు నేను రా, ఆల్రెడీ సింహం హైదరాబాద్ అడుగు పెట్టింటే. హైదరాబాద్కి వచ్చినావా? ఎవరిని అడుగు వచ్చినావే? బస్ డ్రైవర్ని అడిగిన, హైదరాబాద్ వస్తుందా అన్న, పోతుంది అన్నాడు, ఎక్కేసి వచ్చేసా. అది కాదురా, కండక్టర్ అడినవా డ్రైవర్ అడిగినా అంటలేనరా? ఎవరికి చెప్పు వచ్చినావు అంటున్నా. మా అమ్మ రెండు గేదెలు మీ 10,000 ఇచ్చింది బావా, అంతే బస్ ఎక్కి వచ్చేసా. ఎందుకు వచ్చినావురా? ఏం పిద్దామని వచ్చినావురా హైదరాబాద్కి? హీరో ఇండస్ట్రీని దున్నేస్తావా?
అవును బావా, హైదరాబాద్ మొత్తము చిరంజీవి, మన పవన్ కళ్యాణ్, విజయ్ దేవరకొండ పోషణ తప్ప నీదొక్కడు కూడా లేదండి బా. అంటే నేను కన్నడ తమిళ సినిమాలలో చేసినరా, ఇంకా తెలుగు ఇండస్ట్రీ అడుగు పెట్టలే బా. అడిగితే తెలుగులో కూడా పెట్టేసే బా, దున్నేద్దాం. ఆ బావా ఇక్కడ మెట్రో స్టేషన్ ఉంటా బావా, పక్కన టీ స్టాల్ ఉంది, టీ తీసుకున్నా. సరే సరే వస్తున్నా, ఆనే ఉండు. ఈడు ఇన్ పెంట రో భాస్కర్ అన్న తెలుసా? తెలీదా మాస్టరు? తెలీదా? రే ఏం చేస్తున్నావురా? రే బా ఏంది బా, నువ్వు ఒక్కడ కూడా తెలియదంట? నీ అబ్బాయి కానీ తెలుగు ఇండస్ట్రీ అడుగు పెట్టలేరా? అవన్నీ ఆడ ఈడగద్దా. అవునా, ఇంతకీ కారేది బా? అది కారు. అర్థమైందిలే బావా, సర్వీస్కి ఇచ్చేసి ఉంటావు. సర్లే క్యాబిల్ బా. క్యాబ్ ఎందుకు రా, మన వెళ్ళి పక్కనే రా. సర్లే నువ్వు వాకింగ్ వచ్చినావు అనుకుంటా, కూలీ విలువ పెట్టమని అనుకుంటది. ఇందా నేను మోస్తా. వా మరీ ఇంత సింప్లిసిటీ పనికి రాదు బావా, ఎదిగిన కొద్దీ వదగడం అంటే ఇదేనేమో. బా నువ్వు ఫస్ట్ కన్నడ తమిళ ఇండస్ట్రీ నుంచి ఇక్కడ కాల్ పెట్టు. దండవ నాయన రూమ్ కూడా ఉందా ఫస్ట్? భయ్యా తెలుసుగా హీరో భాస్కర్ బాయ్, చాయ్ డబ్బులు మళ్ళీస్తా. నువ్వు దాత నేను పైసలు ఇచ్చిందిరా బా. ఏముందిరా ఇల్లు, కొంచెం చిన్నదే, పర్లా అడ్జస్ట్ అయిపోవచ్చు. హాయ్ భాస్కర్. హాయ్ బ్రో. కార్ సర్వీసింగ్ తీసుకుపోయాడని సార్ కి ఫోన్ చేసి, సార్ ఎక్కడ ఉన్నారు సార్, ఎక్కడ పికప్ చేసుకోవాలని అడగాలి. వాటేంద్రా వాటు, నీ వల్ల బస్ స్టాండ్ దగ్గర నుంచి నడుచుకుని వచ్చినా మేము. పెట్టే తీసుకో. సరే నువ్వు కాదు, నువ్వు తీసుకో తీసుకో. కంట్రోల్లో పెట్టుకోవాలి మామా, లేకపోతే కష్టం. దా పోదాం. తెరుసు పెట్టాం లేవు, కనపడలేదు కానీ. సాగుతూ వచ్చిండు. ఏంద్రా చిన్నది ఇస్తావేంద్రా, తంతే పగిలిపోవాలంతే. అబ్బా అరే బాగుందిరా. అది మంచం రా, ఉంటే ఉన్నాయి గానీ. బా కష్టపడి పైకి వచ్చినావంటే ఏమనుకున్నారా బాబు, 4 ఫ్లోర్లు. అరే బా నువ్వు రేపు పొద్దున తెలుగుకి వచ్చిన తర్వాత ఇది మనకిచ్చేసేయరా, సింపుల్గా కామెడీగా బాత్రూంలో వాడేసుకుంటా. మరి నువ్వు ఎక్కడ ఉంటావురా? ఏ కింద 12 ఇళ్ళు ఉన్నాయి, ఏదో ఉన్నలో సెట్ అయిపోతావు గానీ. సరే బా. అరే ఎరుపు అక్కడే ఆగిపోయి ఉంటారా, రారా లోపలికే. బా సెట్ అయిందిరా, ఎరుపో ఎరుపో. కర్మరా బాబు. ఏరా కొట్టానని ఫీల్ అయ్యావా? అరే చెప్పే తిండ్రా. ఏంట్రా అది అది మెయింటైన్ చేయి. అరే ఇండ్రా అలా పేసెట్టకురా బాబు, అర్థమైందిలే టిప్పేగా. ఈ ఒక్కసారి వదిలే బ్రో. ఐ విల్ టెల్ టు మై ఫాదర్. ఇగ జంతిక పూతరేకో తినో ఎల్లో, అమ్మ చేసింది అది, ఆగక్కడ. అప్పటి నుంచి చూస్తున్నా ఇదేదో బాగుందిరా. వద్దులే లూజ్ అయిపోద్ది బావా, మనది వేరు కదా. ఎల్లా కోటి వెళ్ళి కోటు కొనుక్కోవాలి. యు ఆర్ ఫినిష్డ్, పోరా. ఇగో బా పూతరేకుడికి ఋషి మరిగిండు కొడుకు, అమ్మ చేసింది కదా ఆ మాత్రం ఉంటది. ఏంట్రా వాట్ ఇస్ దిస్? ఇది ఎరుపు ఇది తెలుపు అది కూడా తెలియదా? భాస్కర్ మై సన్ సెడ్ దట్ యు గేవ్ మీ పంచ్ లంచ్. ఒడి అమ్మ వంటని కూడా ఇంగ్లీష్ లోనే సెట్ చేసావు మామా, నువ్వు గ్రేట్ మామా నువ్వు గ్రేట్. అరే చూడ్డానికి హచ్ కుక్కలా ఉన్నావు. నువ్వు కుక్కేట్రా, నీకేదో తగ్గిందిరా. ఓ ఐ థింక్ దిస్ వన్ చూసావు బావా, మెలో తారేయంగానే లక్షణ నెల బయటకు వచ్చాయో. నువ్వేం బాధపడకరా, నేను పెద్ద హీరో అయిపోయిన తర్వాత నీకు బంగారు కుక్కలు చేపిస్తా సరేనా. అరే కుక్కో ఎంత ఉందిరా నీ ముక్కు, మధ్యాహ్నం లంచో చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ చేపలు పీతలు
రొయ్యలు. అరే ఏం చేసినా మాత్రం రాత్రి మాత్రం చేపల పులుసు పెట్టు, ఎందుకంటే నాకు జలపోయింది. ఓకేనా? ఆ పేషెంట్ బాబు అంత సీరియస్ పెట్టావు, కూరలు టేస్ట్ ఉండవరా, నవ్వు కూడా చేయరా బాబు. ఎరా అరే జర్రా బాబు నువ్వు. సార్ సార్ ఏం తెలియదు సార్, ప్లీజ్ సార్ సార్ సార్. ఒరే కుక్కో, పూట లేకుంటే ఎంటికలు ఇష్టం లేదంటే ఇష్టం లేదని చెప్పాలా? మరి ఇంట్లో బలవంతంగా నిర్మియద్దు. వాడిని ఫస్ట్ ఇంట్లో బయటకు పంపరా. ఆడెందుకు వస్తారు? ఆడ ఇంటి ఓనరు. వానింటి ఓనర్ అయితే వానింట్లో ఉన్నామని చెప్పు, మన ఇంట్లో పనరా. అరే ఆనింట నేను రెంట్కుంటున్నారా? ఏమన్నావురా? రెంట్కుంటారా? ఏమన్నావురా? రెంట్కుంటారా? ఆ ముక్క నాకు ముందు చెప్పాలి కదరా. ఏడా చెప్పనిచ్చినవురా? నీ అవ్వ మా వాడు హైదరాబాద్ ఉన్నాడు, పెద్ద పెద్ద బంగ్లాలు హీరో అనుకున్నా కదరా. నీ అవ్వ రెండుగా అవురా. పైన ఆరేసిన డ్రైవర్కి బొక్కలు ఉన్నాయి, నీదేనా రాజీ? తూని బతకరా చెప్పు. ఏం మనిషి రాను అబ్బా. ఏంది ఇవి బ్రో? అవి నా మూవీ వర్కింగ్ స్టిల్స్ బ్రో. బాహుబలి? అరే ప్రభాస్ వెనకాల లక్ష మంది ఉన్నారు, ఇక్కడెక్కడ ఉన్నారు నువ్వు? ఆ ఫోర్త్ రూమ్ లో టవల్ పట్టుకున్నది నేనేరా? అమ్మ నా కొడక. అరే ఇక్కడ చిరంజీవి గారి కింద కుప్పలు కుప్పలు పడి ఉన్నారా? ఈడేడున్నారు నువ్వు? మూడో కుప్పలో రైట్ నామినే కదా పెట్టింది, అది నేనేమమ్మా. అయ్యా అరే గుంపులు ఏడున్నావురా? రే ఆంటెనకల్ టవల్ పట్టుకుంది ఎవర్రా, నేనేరా? ఏం తెలియదు దీనికి. ఓకేరా అవన్నీ వదిలేసి. అత్తారింటి దారిది ట్రైన్ సీను, పవన్ కళ్యాణ్ గారు హీరోయిన్ గారు ఇద్దరు ఉన్నారు. ఈడెవ్వరు లేరు కదా, నువ్వు ఎక్కడ ఉన్నావురా? అబ్బే ట్రైన్ ఉందా? అవు. ఆ కిటికీ ఉందా? ఆ కిటికీలకే చూసేదోడు నేనే కదా మామా. అమ్మ నా కొడక అంటే నువ్వు జూనియర్ ఆర్టిస్ట్ రా? యా బ్రో నిన్ను నమ్ముకొని ఇంట్లో రెండు బర్రెలు నమ్ముకొని వచ్చినా కదరా, ఇప్పుడు ఏం ముఖం పెట్టుకుని ఊరు పోవాలరా? నా జీవితం నాశనం చేసినావు కదరా, ఇప్పుడు నేను ఎట్లా బతకాలరా? అమ్మా రేపు ఒక మంచి ప్రాజెక్ట్ ఉంది మామా. ప్రాజెక్టా? 500 కోట్ల బడ్జెట్ రా, బాంబు సీన్ రా. బా దాంట్లో డైలాగ్ ఇట్లుంటాయి మామా మనకు. అది చెప్పినాం అనుకో మనకి 1000 రూపీస్ ఇస్తారా, 3 పూటలు చికెన్ పెడతారు మామా. బా డైలాగ్ కాలు పోతుందిరా. కాపాడండి 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 అన్నావు అనుకో, 3 పూటలు చికెన్ 1000 రూపాయలు. నా కొడక హీరోని పట్టుకొని జూనియర్ ఆర్టిస్ట్ చేస్తావు నువ్వు? నువ్వు జూనియర్ ఆర్టిస్ట్ కాదురా. అదే కదా హీరో నేను. నేను జూనియర్ ఆర్టిస్ట్ ని, నువ్వు సబ్ జూనియర్. కొత్తగా వచ్చినావు కదా మామా, అప్పుడే చేయరు నిన్ను సరేనా? నేనా? ఎరా ఇప్పుడు హైదరాబాద్ లో ఎలా రా బతికేది, ఎక్కడ రా ఉండేది? అరే మన గీతారాజాడు తెలుసారా నీకు? అవు. ఆడిప్పుడు హైదరాబాద్ లో గూగుల్ రాజా అయినరా. అవునా? అన్న హైదరాబాద్ లో ఎన్నో కలిసినారా, ఆడ ఎక్కడ ఉంటాడంటే రాజుగాడే. రాజు రాజారాయ్ రాజు రాజు నేనరా, నీ చిన్నప్పుడు తోచి బర్ర భాస్కర్ అని. నువ్వు గీతారాజువే కదా? హలో ఐఎమ్ నాట్ ఏ గేదల్ రాజు, నౌ ఐఎమ్ గూగుల్ రాజు. ఎవ్రీ గూగుల్ డిపెండ్స్ ఆన్ మీ, వితౌట్ మీ దేర్ ఇస్ నో గూగుల్. ఎవ్రీ సెకండ్ కౌంటబుల్ ఇన్ మై లైఫ్. డ్రైవర్ రాజు రాజు కనీసం ఏంటంటే చెప్పరా? కార్లు ఉంటా. కార్లా కాదురా, నేను అడ్రస్ చెప్పని అడుగుతున్నారా? గచ్చిబౌలికి వచ్చి గూగుల్ రాజు అని అడిగితే ఎవడైనా చెప్తాడు. రాజు నీ దోస్తుండ్రా. నో టైమ్ మ్యాన్. రాజు రాజు గచ్చిబౌలి ఉంటాడు మామ. గచ్చిబౌలినా? నడు పద పద. రేయ్ పద హోటల్ తీసుకోరా, ముందే రాజమౌళి గారికి చూపించాలి. మనిద్దరు అలా సైలెంట్ గా ఉంటే చూసేవాళ్ళు నీకు నాకు మధ్య ఏదో జరిగింది అనుకుంటారా? ఏదైనా మాట్లాడరా, మాట్లాడు. బెల్లం కొట్టిన డైలాగ్ నిలబడతావేట్రా, ఏదైనా మాట్లాడు. కిలో బెల్లం ఎంత అంకుల్? పళ్ళు రాలిపోతాయి. ఏం పండ్లు అంకుల్? మామిడి పళ్ళా దానిమ్మ పండ్లా? దీనమ్మ పళ్ళు. దానబ్బ పండ్లు కాదు అంకుల్, దానిమ్మ పండ్లు. చెప్పుచ్చి కొడతాను ఏదో పని చేసావంటే అద్దె పెడతావురా? ఒక నెల టైం ఇవ్వండి అంకుల్. నెల నెల అని ఎన్ని నెలలు తిప్పుతావురా?
నెల తప్పిన నా కూతురు కూడా డెలివరీ అయ్యి అత్తోరెంట్కి వెళ్ళిపోయింది. నువ్వు మాత్రం అత్తే ఇంకా ఇవ్వలేదు. ఇందుకు నువ్వు ఏ కంపెనీలో చేస్తున్నావురా? గూగుల్ చెప్పుచ్చు కొడతాను యాదవా. నీ మొక్కని గూగుల్ బయట గార్డ్ ఉద్యోగం ఎవడెవడు కానీ నువ్వు గూగుల్ ఉద్యోగం చేస్తున్నావా? వాట్ అంకుల్ గట్లా మాట్లాడుతావు? ఏమోరా, 6 నెలల నుంచి నువ్వు అద్దె కట్టట్లేదు. 6 నెలల నుంచి గుళ్ళు మూసేశారు. భక్తులు రాక నీ కలెక్షన్ లేక నువ్వు నాకు అద్దె కట్టట్లేదు అనుకుంటున్నాను రా. యు ఆర్ మిస్టేకెన్. చెప్పు తీసి కొడతాను నీ యాదవ్ ఇంగ్లీష్. నువ్వును మళ్ళీ నీ మొక్కకి ఎదవట్టకు. నువ్వును దిస్ ఇస్ డీసెంట్ అండ్ ఇండీసెంట్ అండ్ డీసెంట్. ఛే, ఇన్ని తిడుతున్న సిగ్గు పౌరుషు రోషం ఏమీ లేవేడ్రా నీ మొక్కనికే? లేవ్ అంకుల్, ఇవన్నీ ఏడమ్తారో చెప్తే నీకో కిలో నాకు కిలో తీసుకొస్తా. అద్దెప్పుడు ఇస్తావురా? ఆలేసినప్పుడు అంకుల్. వాళ్ళు ఎప్పుడు వేస్తారా? వాళ్ళకి వచ్చినప్పుడు అంకుల్. వాళ్ళకి ఎప్పుడు వస్తుంది రా? రావాల్సినప్పుడు అంకుల్. అదే, ఎప్పుడు వస్తాయి రా? టైం వచ్చినప్పుడు. ఆ టైం ఎప్పుడు వస్తుంది రా? వ్యాక్సిన్ వచ్చినప్పుడు. నాకు అర్థమైపోయింది రా, నాకు అర్థమైపోయింది రే. నాకు నువ్వు అద్దె కట్టావు. తీసుకురా బ్యాగ్, తీసుకురా. అన్నిట్రావా అన్నిటా గూగుల్ రా తెలుసా? ఆ పెద్ద బిల్డింగ్ లో పైన ఉంటాడు. అమ్మని అమ్మ, ఇంత పెద్ద ఇంటుంటాడా అంకుల్? ఉతికి మళ్ళా తెచ్చిచ్చేయండి. ఓకేనా? నేను బ్యాగ్ అడిగి నేను పడుకోవడం కాదు, నేను బయటకు తోసేయడానికి. ఎలా బయటకు వెళ్ళా? చైతి అంకుల్, చైతి. నువ్వు ఇది ఒక తాజ్మహల్, నువ్వు ఒక సాజాను, లోపల ముంతాసు. మాకు తెలియదా? ఎరుగా దారి ఇటు కాదు అటు. మాకు తెలుసు, నీకు తెలుసో లేదో అని. ముందు అద్దె కట్టడం నేర్చుకో. ముందు లుంగి కట్టడం నేర్చుకోరా. అరే రాజో. హాయ్ హాయ్ హాయ్. హాయ్ రా, ఎక్కడికి వస్తున్నావు? అంటే అంకుల్ ఇస్త్రీ చేసుకురమ్మన్నాడు రా కదా అంకుల్. హాయ్, ఇలా రండి. వర్రాడు. అరే ఆడింటి ఓనర్ రా. అయితే? అయితే ఏంట్రా, 6 నెలల నుంచి అద్దె కట్టట్లేదు, ఇంట్లోంచి బయటికి తోసాను. అవు అంకుల్, సాఫ్ట్వేర్ ఆఫీస్ కొంచెం ఇబ్బందిలో ఉంది, కొంచెం ఊపి కొట్టచ్చుగా. అంత దూరం ఉంటే మీరే కట్టచ్చుగా. ఎంత? 24,000. నన్ను చూసావేం రా? మీ అమ్మ గేదెల మీరు 20,000 ఇచ్చింది కదరా, 24,000 ఇచ్చి. 24 ఇచ్చి 1,000 ఉంటారా మన తానా? అవులోని వారా. ఇప్పుడు 6 లక్షలు బ్యాలెన్స్ వచ్చేటువంటి 6 నెలల పైసలు. నువ్వు ఇప్పుడు 24,000 ఇచ్చిన అనుకో, నీ అవ్వా అని పైసలు వచ్చినాక నేను నీకు ఇస్తాడు. ఇంకోటి మనకు ఉండడానికి ఇల్లు గిట్లలేదు, ఈ ఇంట్లో ఉండాలి, పెట్టుకో. తీసుకో అంకుల్ నీ 24,000. రా రాజులరా. అంకుల్ ఈ నెల నుంచి రెంట్ 4,000 కాదు, 8,000. ఎందుకు అంకుల్? ఈ గాడితో పాటు గురెడు గాడిదలు వచ్చినగా దానికి. సరే అంకుల్, మీరు జల్ది వెళ్ళిపోరి. ఏరా, 4 గాడిదలు ఉంటే ప్రాబ్లం అయిపోతాం. ఏం గాడి నీతో ఎంత చూసిన. అరే ఏం రాడు, 2 గంటలు కదరా గూగుల్ రాజు అని మళ్ళా. అరే గూగుల్, నీ అమ్మ ఏమిల్లరా మా ఇది. బా గూగుల్ అంటే ఏమో అనుకున్నా కానీ రా, మొత్తం క్రోమో ఉంది దీంట్లో. బా అదిరింది మొత్తం. అరే మామా బాటల్ చూడు గుద్దు, మొత్తం మనం దాగిందే. నువ్వు దాగిందారా? కేట్రా గూగుల్, గేదెల రాజు నుంచి గూగుల్ రాజు అయిన హైలైట్ మామా. తోపురా గడిస్తున్నారా మందా తాగు. ఏంద్రా ఇది? మా సీఈఓకి చాయ్ ఇస్తున్నారా? అరే నువ్వెందుకు ఇస్తున్నారా బాయ్? మళ్ళా నేను చేసే అదే పని కదరా. అమ్మ గూగుల్ కంపెనీకి నువ్వు చాయ్ చేస్తావు? అవురా బాయ్, నేను లేకపోతే సెకండ్ నడవదా అది. నేను పొద్దులేసి చాయ్ ఇస్తేనే అలా ధమాకులు పనిచేస్తాయి, అలా ధమాకులు పనిచేస్తే గూగుల్ పనిచేస్తుంది, గూగుల్ పనిచేస్తే ప్రజలు పనిచేస్తారు, ప్రజలు పనిచేస్తే నేను పనిచేస్తా. అరే మరి 6 నెలలకు ఏమొస్తుందిరా నీకు? నేనేమన్నా సాఫ్ట్వేర్ ఆరా, వర్క్ ఫ్రం హోమ్ చేయనికే. మరి ఇప్పుడు 6 నెలలు చాయ్ అందించడానికి ఏమొస్తుంది రా? మరి ఇప్పుడు డబ్బులు రావారా? వస్తాయి రా, ఆఫీస్కి వెళ్ళి ఉద్యోగం రమ్మని ఉద్యోగాన్ని పిలుస్తారు కదా, అప్పుడు వస్తాయి పైసలు. కరోనా ఇప్పుడు పోతే ఉద్యోగం ఎప్పుడు వస్తుందా నీకు?
కర్రే భాస్కర్, నేను ఇంటికాడ బర్రెల మీ పైసలు తీసుకొస్తే నువ్వు గూగుల్ రాజు గానికి 24,000 పైసలు ఇస్తావురా? నా కొడుక ఏమున్నా రేపు నా దగ్గర బొచ్చు 1,000 రూపాయలు పాల ప్యాకెట్ తీసుకొచ్చి. పోనీరా, ఇప్పుడు నేను ఎట్లా రా హీరో అయ్యేది? అరే మన దుబారు గారు ఫోన్ చేస్తుండ్రా. రే 3 సంవత్సరాలు అయితే దుబ్బోకాడు, మస్తు పైసలు సంపాదించిండ్రా. ఒక నిమిషం ఆగు. హలో హలో, అరే భాస్కర్, నేను రా దుబాహరిని. ఇప్పుడే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ దిగా. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగినా? ఇప్పుడే ఫ్లైట్ దిగి అలా రింగ్ రోడ్ పక్కన కింగ్ లా కూర్చున్నాను రా. ఎవడైనా వస్తాడా పికప్ చేసుకోవడానికి? అరే మీ వచ్చారు లేట్ అయితే నువ్వే క్యాబ్ బుక్ చేసుకుని వచ్చాయి. సర్లేరా, లొకేషన్ పంపించి వచ్చేస్తా. ఇప్పుడు పంపిస్తుంది చూడ వాట్సాప్ లా. రే వచ్చిందారా? అరే భాస్కర్, లొకేషన్ వచ్చిందిరా, 5 నిమిషాలు నీ ముందుంటా. బాయ్రా జల్దీ. సరే రే, మన కష్టాలను తీరిపోయే రోజు వచ్చేసిందిరా. వాడు 3 సంవత్సరాలు దుబాయ్లో ఉన్నాడు రా, మస్తు పైసలు సంపాదించు. బంగారం చేలు నీళ్లు అన్ని ఉంటాయి రా. నీ డోకా వేది నీ బరువులు నీకు వస్తే అరే గూగుల్ లో నిజంగా స్టార్ అవుతావు రా. అవునా? బేఫికర్ నేను రా దుబాయ్ హరిని. అరే ఎక్కడ ఉన్నావా? అరే మీరు పంపించిన లొకేషన్ వచ్చారా? లొకేషన్ లో ఉన్నావా? ఉండు మామా, కింద నేను వస్తున్నా. అరే 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 రాజు, రండి 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 రండి. ఎట్లున్నా? ఇదిగో మెరిసిపోతున్నా. అరే సూట్ కేస్ నీదేనారా? డబ్బులు. అరే మా ఉందిరా డాలర్ ఉంటాయి. ఓన్లీ డాలర్లు కాదురా, 1,000 దినార్లు. అదే అదే ఇచ్చేరాను. సద్దాం పైసలీరా. అరే మీ 1,000 రూపాయలు రా. అవులాను అబే, అరిగాడు వచ్చిన 1,000 రూపాయలు చూస్తావు? ఎంత చిల్లర లేదు సార్, పెట్టుకోవా టిప్పు కింద. అరిగాడు వచ్చిండు, వడేస్తావు. దామా అరిగాడు దావతే దావా. పగల్ కొడితే పోతావు దంగల్. ఎన్ని బంగారం ఉంటుందేమో. అరే ఒక్కుంగరం వెళ్తలేమురా. అరే డల్లర్ లేవిరా? అరే ట్యాబ్ లేవిరా? అరే ఉంగరాలు లేవిరా? ఇవిగోరా ఉంగరాలు. మరి దినార్ లేవి? దినార్లా? దినార్లు లేవు, దీపాల సామాన్లు లేవు. నా దగ్గర ఎక్కడ ఉన్నాయరా? నాకే ఫ్లైట్ టికెట్ డబ్బులు లేక ఆడి నిన్ను రూపాయి రూపాయి అడుక్కుని ఇండియాకి వచ్చా. నా దగ్గర దినార్లు ఎక్కడ ఉంటాయరా? నా కొడుక ఉన్న 1,000 రూపాయలు కూడా ఒకటి కదరా. నువ్వు కావాలని 200 ఇచ్చినావు నువ్వు. అరే ఊకో, అంత బంగారం ఉంది బే. అరే మామా, అరే మామా, ఆ 20,000 వేయినారా? ఉంగరం ఇస్తే వాడిని గెలిపిస్తున్నావు అవుతావురా. ఏంటి రింగులా? ఇవి 53 రింగ్ రోడ్ పక్కన అమ్మితే కొన్న రింగులు. ఇవి ఏదో కవరింగ్ కోసం వేచా. ఇవి అమ్మితే ఇంటి ముందు ఓడి బింది నీళ్ళు కూడా కొనుక్కోలేమురా యదవా. ఇప్పుడు ఆకలేసింది, ఎవడైనా అన్నమన్న పెట్టిరా తీసుకురమ్మంటావా? నా కొడుకు పుట్టిన కొడుకు మొత్తం నీ వల్లే. ఇంత దానికి బ్యాగు బట్టలు తయారు. జీవితం అరే కాలు దెబ్బకింది కదరా, చూసుకోవాలి కదరా. హరే హరి, దుబ్బాయికి 3 సంవత్సరాలు ఏం చేసినావురా? ఒంటిలో వెనకాల పేడలు ఇస్తావండ్రి. పిండలు ఎత్తితే పైసలు రావాలి కదరా. అవి 6 నెలల నుండి పేడేయడం మానేసేయరా. ఎందుకురా? తింటే కదరా పేడేయడానికి. తినకుండా ఎలా బతికేయరా? 6 నెలలు మనం తినకుండా బతకలే, అవి కూడా అలాగే బతికాయి. ఇప్పుడు మనం హైదరాబాద్లో ఎలా బతకాలరా? పెద్ద పెద్ద బేకర్గా లవలగాలే బతుకుతుర్రు. మనం ఒక లెక్కనారా? ఐడియా ఏంట్రా? మనం కూడా బతికేయచ్చురా. ఎలారా? మనకంటే బేకర్గా ఎవరున్నారా? నీకంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే ఈ మాయం. హలో హలో రాజు. మేడం ప్లీజ్ కమ్ టు ద ఆఫీస్ టుడే నౌ.
నౌ కమింగ్. నో నో నో, నాట్ కమింగ్ మేడం. నో రాజు, వితౌట్ యు ద హోల్ గూగుల్ ఇస్ సఫరింగ్. యు 6 మంత్స్ సాలరీ నాట్ గివింగ్ నా? ఐల్ గివ్ యు ద సాలరీ. నో నో, కమింగ్, నాట్ కమింగ్. వన్ స్టాండ్ మేడం, యు వన్ స్టాండ్. ఓ సారీ సారీ సార్. నౌ మెట్రో, ఆటో, బైక్. నో నో మనీ. వెహికల్ వెహికల్ ఆటో. ఇన్నోవా కార్. యూ పుట్, ఐఎమ్ కమింగ్. ఓకే రాజు, పుట్ ఫోన్ ఫస్ట్. రాజు రాజు, ఏమే నీకు చేయాలా? నేను చాయ్ ఇస్తేనే గుర్తుకొస్తున్నా. నేను 6 నెలల కరోనాలో నీకు ఒక్కసారి ఇట్లా గుర్తురాలే. ఇప్పుడు నీకు హెడ్ఏక్ వచ్చింది కాబట్టి నేను గుర్తుకొచ్చిన. సిగ్గుండాలి ఇంతనన్న. చూడకు, ఇదొకటి అయిపోయింది. అరే నువ్వు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసి నీకు జీతాలు జీతాలు మంచిగా వస్తాయి. 6 నెలల నుంచి ఆడు ఏం చేస్తుండు? ఆడు తిన్నాడా పన్నాడా ఏమైనా ఉందా నీకు ఇంతనన్న? ఇప్పుడు ఆఫీస్ ఓపెన్ అయింది కాబట్టి నేను గుర్తుకొచ్చిన. అదే ఆఫీస్ లేకపోతే నీ మొగుడు గుర్తుకొస్తాడు. మంచిగా ఉన్నావు? గుళగుళరాజు, ఏందిరా పొద్దు పొద్దున తలకాయ కిందకి కాళ్ళు పెగిపెట్టి ఆసనాలు వేస్తున్నావు? అమ్మ నాకు ఒక ఇద్దరు లేసరికి మళ్ళీ మొత్తం ఆసనం మార్చావుగా. ఇంకా నీకు రాత్రి తాగింది దిగలేదారా? ఇలాగా పని పాడలేదు అనుకుంటున్నావరా నాకు? ఐ హావ్ టు గో జాబ్. ఆఫీసా? ఏది టీ కప్పులు కడిగేది. రైట్, చాలా సీరియస్ చెప్తున్నా. టీ కప్పులు కాదు అది. ఇట్ ఈస్ మై జాబ్, ఇట్ ఈస్ మై ప్రొఫెషన్. నేను లేకపోతే కంపెనీ ఆగిపోతుంది, మూత పడుతుంది. ఇప్పుడు 6 నెలల నుంచి లేకపోయినా మూత పడ్డది కదరా. తిను, ఏమంటారు, నేను లేకపోతే సంస్థ ఆగిపోతుంది. నేను రేపో మాపో పేపర్లు పడబోతున్నా. ఏది రెండదేదో దీపాలు పట్టుకుని శ్రద్ధాంజలినే. మీకు మజాకులు అవుతున్నాయిరా. పని పాట లేదు, తిన్నుడు వండు తప్ప వేరే పని లేదు. నువ్వు ఇప్పుడు ఆఫీస్ పోతే ఇక్కడ గిన్నె ఎవడు కడతాడు, టీ ఎవడు పెడతాడు, అన్నం ఎవడు పెడతాడు? అవన్నీ నేనేం చేస్తారా? ఉన్నారు కదా వీళ్ళు. నువ్వే చేయాలి. 24,000 కట్టాను నేను. 24,000 కడితే మీరు పని చేయాలా? ఏమన్నా అగ్రిమెంట్ రాపించుకున్నారా? అయినా నేనేం చేస్తారా మీద పనులు? ఐఎమ్ ఎడ్యుకేటెడ్, ఐఎమ్ ప్రొఫెషనల్, ఐఎమ్ డూయింగ్ ఏ జాబ్ అండ్ ఐఎమ్. రే నువ్వు జాబ్ ఇవ్వనగరా, నీ మూతి వాళ్ళ కొడతాను నేను. ఏంద్రా ఏంద్రా, ఏదిగా కప్పులు కడిగేది సార్ చాయ్? గది కూడా జాబ్ అని అనుకో, ముఖం పోతుంది నీది. అరే నన్ను కప్పులు గిప్పులు గప్పులు అంటావరా నన్ను? ఎందుకు కొడుతున్నారా అని? అరే రే, ఈ నా కొడుకు మీద 24,000 పెట్టినారా నేను? కానీ ఈడు మాత్రం జాబ్ గివన్ పోతా అంటే ఇప్పుడు అన్నమే ఇవ్వడం తోడు ఏంటంటారు నాకు అర్థమైతలేదు. ఏందిరా గూగుల్? అరే ఐఎమ్ గోయింగ్ జాబ్ రే. ఏమైందిరా? మార్నింగ్ మేడం కాలింగ్. అరే నువ్వు సగం సగం మాట్లాడగరా బై, మొత్తం తెలుగు లేపు, నాకు ఇంగ్లీష్ చెప్తే ఏం అర్థం కాదు. మేడం ఫోన్ చేసింది, నేను లేకపోతే ఏం కాదంట ఆమెకి. ఏంది అదేరా బై, హెడ్ ఎక్ చెప్ మళ్ళా. రమ్మని ఫోన్ చేసింది. పో, అదే చెప్తుంటాడు. మీద మీద వస్తాడు. నేను అమ్మాయినా? నా ఒంట్లేవి, ఆ వేసిన పేడలేవి. అర్రే నా ఒంటి ఎంత పేడ వేసింది? పేడ కాదు బే నేను. అర్రే నా ఒంటి పేడ మాట్లాడుతుంది. చెప్పానమ్రా జంగల్ గా అనక. రే నువ్వు ఓరా. తిని వండు కాదు, పని నేర్చుకోవాలి ఫస్ట్. నేను చాయ్ చేసి పెడితే తగురు తప్ప ఏముండదు. ఎవర్రా మీరు? ఏం టెన్షన్ తీసుకోకుర్రి. అగురి భయ్య, ఇక్కడ రాజు అంటే ఎవరు భయ్యా? రాజు నేనే. ఏమైంది? నేను రమేష్ రన్నం భయ్యా. వరకులు పోయేస్తారు కదా. అవునవును రమేష్ రన్నం భయ్యా. ఏమైంది ఏమైంది? మేతులు లేచిపోవచ్చు భయ్యా. మీరు ఏదో విధంగా హెల్ప్ చేయాలి భయ్యా. రమేష్ చెప్పి మీరు చేస్తారు. సరే సరే నేను చేస్తా. నువ్వు టెన్షన్ తీసుకోకాగు, నేను టెన్షన్ తీసుకోకాగు. ఇక్కడ కూర్చోర్రి, టెన్షన్ తీసుకోకర్రి. ఎవరొచ్చి చూడరు బే. అరే కాచింది చాలు నోరు మీరి. వాళ్ళిద్దరు లవర్స్ రా. అరే భాస్కర్, ఎడారిలో ఒంట్లాగి ఎంత తెల్లగా ఉన్నదరా. నీ దుబ్బ బుద్ధి వణించుకోలే కదరా. అరే ఉన్న 24,000 రెండు కట్టకపోతే ఈరోజు పనికి వస్తుండే కదరా. అరే అది ఇద్దరు నా ఫ్రెండ్స్ రా. హెల్పే కదా, నాకు అర్థమైంది. వాళ్ళకి ఏం కావాలో నాకు తెలుసురా. ఒక గంట సేపు రూము,
ఇలాంటి అమ్మాయి ఉంటే కంట ఎక్కడ సరిపోద్రా మన పిచ్చ. అర్థమైంది. మేము నలుగురం మార్నింగ్ షో సినిమాకి వెళ్ళిపోతాం. అలాగా మధ్యాహ్నం ఒక రెస్టారెంట్ లో భోజనం చేస్తాం. సాయంత్రం అలా చల్లగా పార్క్ లో కూర్చుంటాం. అంతే, రాత్రి 10 గంటలకు రూమ్ కు వస్తాం. సరిపోతుంది కదా నీకు? అది ఇద్దరు ఎంజాయ్ చేయడానికి రాలేరా? రే, వాళ్ళకి స్పేస్ క్రియేట్ చేయడానికే అలా బయటకి వద్దామని చెప్తున్నా. ఇప్పుడు బయట హోటల్లో పోతే ఇబ్బంది అవుతుందిరా. ఇదే స్పేస్ రా, వాళ్ళకి మంచి హ్యాపీ ఉంటారు. వాళ్ళు లవర్స్, మనం హెల్ప్ చేయాలరా. ఓహో, అలా చెప్పు మరి, ఇప్పుడు అర్థమైంది. అరే, నీకు పాస్పోర్ట్ ఉందా? లేదన్నా. నీ మొగానికి పాస్పోర్ట్ ఎవడెత్తాడు లేగా? నీకు ప్యారెట్లో ఉన్నావు, నీకు పాస్పోర్ట్ ఎందుకు లేగా? అరే, దుబాయ్లో లేచిపోయి వాళ్ళకి ఎంతో మందికి హెల్ప్ చేశాను రా. ఒక లెక్క నాకు చెప్పు. ఒక పని చెయ్యి, సాయంత్రం 6 గంటలకి పలాస బస్సు ఉంది, ఒక టికెట్ వేస్తా, డైరెక్ట్ గా పలాసలు దిగిపో. సరే, అక్కడ కనక మహాలక్ష్మి గుడి దగ్గరికి వెళ్ళి పలానా ఉమామహేశ్వర రావు అంటే ఎవడని చెప్పేస్తాడు. ఆయన వస్తాడు, ఇలా దుబాహరి పంపించాడు అని చెప్తే ఆయన నేను ఒక ఇంట్లో పెడతాడు. ఆయన ఎవడకోదరో, మా నాన్న, నెల రోజులు ఆయన దగ్గర ప్రశాంతంగా ఉండు, పరిస్థితులు అన్ని క్లియర్ అయ్యాక నేనే రప్పిస్తా. నెల రోజుల పాటు నీకు ఫుడ్ బెడ్ అన్ని మా నాన్నే చూసుకుంటాడు. ఓకేనా? ఎలా ఉంది ఐడియా? రై, ఆడు నెల రోజు ఊర్లు ఉంటే ఈ అమ్మాయి ఏడుంటదిరా? మన రూమ్ లో ఉంటది. బయట అమ్మాయిలకి రక్షణ అక్కడ ఉందరా? మేము ముగ్గురు రక్షణ కల్పిస్తాం. ముగ్గురా? మరి నేను? అరే, మేము పగలు రక్షణ ఇస్తాం, నువ్వు రాత్రి రక్షణి. నైట్ ఏంది? అంటే నువ్వు పగలు ఆఫీస్ లో బిజీ ఉంటావు కదరా, అందుకు పగలు మేము చూసుకుంటాం. నైట్ నువ్వు ఖాళీ కదా, నైట్ నువ్వు చూసుకో. సరిపోయిందిగా, చెయ్యి. మీ బుద్ధులు పోలించుకోలేదురా. ఇదంతా కాదు, మీకేం కావాలి చెప్పుర్రీ. అంటే మేము ఇద్దరం కలిసి ఏదైనా ఊరు పారిపోదాం అనుకుంటాం భయ్యా, కానీ ఛార్జీలు కూడా డబ్బులు లేవు. హెల్ప్ చేస్తే ఈ చైన్ తీసుకొని లైఫ్ సెటిల్ అయిపోతుంది. కొడక, ఈయన చైన్ తీసుకుని అనుకో సిటీ దాటడం కాదు కదా, సిటీ బస్సులో సీట్ కూడా రాదు. దుబాయ్ బుద్ధి చూపించినావు కదరా, ఛీ, మన తనకి ఇట్లా పైసలు ఏం చేద్దాంరా? 6 నెలల నుంచి నేనే ఖాళీ ఉన్నా, నా దగ్గర ఏడుంటాయిరా. రే, డబ్బులు డబ్బులు కావాలి అంతే కదా. ఎంత? 2 సరిపోతాయా? 2 లక్షలు? ఓ 4 తీసుకోండి, సరిపోతాయి. 4 లక్షలు ఇవ్వలేమా? దుబాయ్ లో మనకు బోల్డ్ నెట్వర్క్ ఉంది, 2 నిమిషాల్లో ఫోన్ చేస్తే 4 లక్షలు పడతాయి. చెయ్యరా? చెయ్యొచ్చు, చెయ్యాలంటే బ్యాలెన్స్ ఉండాలి కదరా. 1-2 వందలు తీస్తా చేయండి, 4 లక్షలు తప్పిస్తా. చూని బతు, అదే 2000 ఆలే పోతున్నాయి కదరా. లాజిక్ ఏరా, మళ్ళీ ఇప్పుడు ఏం చేద్దాం రా? ఏం చేద్దాం రా? రే, అమ్మ ప్రేమరా. రే, అమ్మాయి ప్రేమరా. రే, పచ్చడి చేసుకోవడం కాదరా, వాళ్ళ పచ్చని ప్రేమను కాపాడరా. రే, ఉంగరం గురించి ఆలోచిస్తావరా? నీకు ఉంగరమే కావాలనుకుంటే నేను దుబాయ్ వెళ్ళి 4 ఉంటల కింద పేడలెత్తి నీకు 40 ఉంగరాలు కొంటాను రా. రే, కపటం లేని ఆ ప్రేమకి నీ ఉంగరం ఇచ్చి మగుటం లేని మహారాజావరా నువ్వు. అటుపక్క చూడు, ఇద్దరు ప్రేమికులను కలిపిన సద్దాం అని ప్రతి ఊర్లో నీ విగ్రహం ఉంటుందా? లవర్స్ అందరూ వచ్చి నీ కాలికి దండం పెట్టి వెళ్ళిపోతారా? రేపు పొద్దున్న వీళ్ళకి పెళ్లి అయితే వాళ్ళు ఆడుకుంటుంటే వాళ్ళ పిల్లలకి నీ పేరే పెట్టుకుని సద్దాం ఒడ్డిల్లు, సద్దాం ఇడ్డిల్లు అని నీ పేరు ముద్దు ముద్దుగా పిలుచుకుంటారా? అట్లాంటి లైఫ్ వద్దా నీకు? కావాలి కదా మరి ఉంగరం. ఈ మామా ఇస్తారా? ఇబే ఇవ్వు. చాలా థ్యాంక్స్ భయ్యా. సరే, జాగ్రత్త. నేనా? నువ్వు కాదు, పాప జాగ్రత్త. అలాగే, థ్యాంక్స్ భయ్యా. నా కొడుకు పుట్టి నీ పేరే పెట్టుంటాను భయ్యా. సరే భయ్యా, కూతురు పుట్ట నీ పేరు పెట్టుంటాను భయ్యా. ఫస్ట్ పిల్లల్ని కానరా, తర్వాత పేర్లు పెడదు కానీ. అరే రే రే, ఫస్ట్ దానికి మంచి బట్టలు కొనరా. అలాగే అన్న. ఎందుకు అంత బాధపడతావు? నువ్వు ఈరోజు ఎంత గొప్ప పని చేసావు తెలుసా? ప్రతి చరిత్ర బుక్ లో నీ పేరు రాస్తారా? అన్నదానాల కన్నా గొప్పదనం ఏంటో తెలుసా? అన్నదానం కదరా. ఎవడు చెప్పాడురా ఉంగరం దానం గొప్పదరా? ఇదేవాడు చెప్పిండు రా? వాడు చెప్పిండు. దుబారు అలాగే ఉంటదరా? ఎన్ని రోజులు మామ ఇట్లా ఖాళీగా ఉండడం? ఖాళీగా ఉండడం కష్టం అనిపిస్తుందా నీకు? ఆ మరి, అసలు ఈ ప్రపంచంలో కష్టపడేవాడు ఎవడో తెలిసారా? కూలీలు కాదు, కలెక్టర్ కాదురా. మరి ఇంకా వర్రా? అరే, కూలీలు కలెక్టర్లు వాళ్ళ చేసే పని మీదే ఫోకస్ ఉంటదరా? అదే మళ్ళా ఖాళీగా ఉన్నోళ్ళకి ఏ పని చేయాలా, ఏ పని చేయాలా, ఏ పని చేయాలని 100 ప్రెజర్లు ఉంటాయరా? అదిరా కష్టం అంటే. ఖాళీగా ఉన్నవాడు కష్టం గురించి నీకేం తెలుసురా? దరిద్రుడు. అరే భాస్కర్, అసలు నీకు అర్థం ఏంటంటే చెప్పనా? ఇప్పుడు ఇల్లు మనుషులతో ఉందనుకో, ఎవడు పట్టించుకోడు. అవును, అదే ఇల్లు ఖాళీగా ఉందనుకో, నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలి అని 100 మంది వెంటబడతారు. అరే,
ఎప్పుడైనా ఖాళీ గుండెకే వాల్యూ ఉంటుంది రా భాస్కర్, తెలుసుకోరా. సరే సరే, మంచి ముక్కాయ్ ఈడొకటి తిను. ఏంట్రా ఇది, ముక్కేమన్నా కదరా, అందుకని బిస్కెట్ ముక్కేసా? మరి నీకే వచ్చారా దుబాయ్ తెలుగు, మా గిట్లో అర్థమైందా? సరే సర్లే, పేక ముక్కలై ఫాల్తూ. ఏంటివి నువ్వే కదా ముక్కలేమను, అందుకే ముక్కలేసిన. ముక్కలంటే ముక్కలు చింపేయమని కాదా? ఈడి కాదు కాని, అరే బా ముక్కై రావట్లేదు బా. ఏంట్రా నువ్వే కదా ముక్కేమన్నావు. లోకల్ హైదరాబాద్ అర్థమైందా? తగాడ్, ఇది నీకు ఇది నీకు ఇది నాకు, ఇది నీకు ఇది నీకు ఇది నాకు, ఇది నీకు. అరే జోకర్ వచ్చారు. అరే సద్దాం, దుబాయ్ లో ప్యాక్ ఆడితే ఏమంటారు తెలుసా? తెలుసు. ఏమంటారు? ఆడద్దంటారు. షో ప్యాక్లోకి వెళ్ళడం కాదు రా, జీవితంలోకి వెళ్ళడం నేర్చుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అబ్బా డ్యూటీకి వెళ్తాడంట, ఈడు ఆఫీస్కి వెళ్ళి ఏం చేస్తాడు తెలుసారా? దీని తక్కువ లేర్రా, బాగుపడర్రా, రేయ్ వచ్చి గుళ్ళం పెట్టుకో. సుఖం లేకుండా పెడతా పెడతా. ఏంద్రుడు ఏంట్రా లోపట వాచ్ ఉంది, మర్చిపోయినా తీసుకురా. ఏం వాచ్? స్మార్ట్ వాచ్. ఉందిగా చేతికి. ఇది పాత వాచ్ రా, ఫస్ట్ టైం ఆఫీస్కి వెళ్తున్నా, తీసుకురా పో. నువ్వు చేసే బొక్కలో టీ ఉద్యోగానికి మళ్ళా స్మార్ట్ వాచ్ ఒకటి పోరాపా. ఏంట్రా ఇక్కడ నుంచి ఆఫీస్కి వెళ్ళడానికి 1 అవర్ టైం పడుతుంది, నాకు మ్యూజిక్ వినడం అంటే చాలా ఇష్టము, లోపల నా హెడ్సెట్ ఉన్నాయి తీసుకురా పో. నీకు హెడ్డే లేదు, మళ్ళీ హెడ్సెట్ ఒకటి పోరా. బింగి చెవులోడా. అరే భాస్కర్ తిరిబాటి లేదా, ఇదో తీసుకోరా. నా కొడుకు అయిపోయాడు నా చేతిలో. పోలీసు వాళ్ళని మటర్ చేస్తాడ్రా, చేస్తారా పోలీసు వాళ్ళని? మటర్ కాదు సార్, ఇది డ్రై చిప్ సార్. ఇది బై చిప్ సార్. మీరు ఎదవలంటగా అది గాసిప్ సార్. రే రే రండి సర్వీస్. రే రాజు అంటే ఎవరు? రాజు అంటే కింగు సార్. కింగా బొంగా అని అడగలేదు, రాజు అంటే ఎవ్వడు. ఎవడు రాజు కాదు సార్, రామ్ చరణ్. రే ఎవడో సినిమాలో రామ్ చరణ్ గురించి అడగట్లేదురా, గదిలో రాజు అంటే ఎవడో? ఓంకర్ తమ్ముడు అశ్విన్ సార్. అశ్విన్ ఆయన ఏం చేస్తాడ్రా? రాజుగారి గది మూవీలో ఆయనగా సార్ హీరో. రాజుగారి గది సినిమాలో హీరో ఎవరో, ఎవడో సినిమాలో రామ్ చరణ్ ఏంటి, ఇవన్నీ అడగట్లేదురా? సార్ ఒకసారి రండి నేను చూసుకుంటా. రే సార్ సార్, ఈ గదిలో ఉండే రాజు మీకేమవుతాడో. ఫ్రెండ్ అయితే సార్ గూగుల్ రాజు గడో. అవును సార్. చూసారా సార్ ఇలా అడగాలి, ఇప్పుడు చెప్పు వాడు ఎక్కడా? వాడెక్కడ సార్? వాడికి మోకాల నొప్పులు, ఎప్పుడు లిఫ్ట్ యూజ్ చేస్తాడు. వాడు లిఫ్ట్ ఎక్కుతాడా నొక్కుతాడా తొక్కుతాడని అడగలేదు సార్. వాడు ఎప్పుడు వస్తాడో? పాల ప్యాకెట్లు అయిపోయిన తర్వాత సార్. పాల ప్యాకెట్లు ఎప్పుడు అయిపోతాయరా? టీ చేసిన తర్వాత సార్. టీ ఎప్పుడు తాగుతారా? తలనొప్పి వచ్చినప్పుడు సార్. తలనొప్పి ఎప్పుడు వస్తుంది రా? అది మీరు వాళ్ళని అడిగి అనుకోవాలి సార్. సార్ ఇట్లా అడిగితే వీళ్ళు చెప్పారు సార్, స్టేషన్ తీసుకోవాలి లాఠీ పెడితే వాడే వస్తాడు. కడప కొండారెడ్డిని కోటిరెడ్డి సర్కిల్లో ఎన్కౌంటర్ చేశా, బెజవాడ బుచ్చయ్య చౌదరిని బట్టలుడదీసి కొట్టా. సార్ నాకు తెలియదు సార్, సార్ నాకు తెలియదు. వరంగల్ వరదరాజుల్ని 1000 స్తంభాల మధ్యలో వేలాడదీశా. సార్ నాకు తెలియదు. అలాంటిది ఆఫ్టర్ ఆల్ నువ్వెంతరా? సార్ నాకు తెలియదు సార్, సార్ నాకు తెలియదు సార్, సార్ నాకు తెలియదు సార్. రై దేవుడి నగలు ఎక్కడ దాచావో మర్యాదగా చెప్పు. సార్ నాకు నిజం తెలియదు సార్. నిజం చెప్పావనుకో నీ పెళ్ళాన్ దగ్గరికి వెళ్తాను సార్. చెప్పలేదనుకో ఆ దేవుడి దగ్గరికి వెళ్తా. తెలుసు సార్. తెలీదురా? తెలుసు సార్. తెలీదురా నా కొడక? సార్ చెప్తా సార్, సార్ మా ఇంట్లో ఉన్నాయి సార్, చెప్తా సార్, సార్ చెప్తా సార్. నాతో నాటకాలు ఆడకు. సార్ వీళ్ళు
ముందు వాడిని తీసుకెళ్లి సెల్ అయ్యి, రాత్రికి రికవరీ చేద్దాం. ఓకే సార్, టూ నాట్ టూ వాడిని తీసుకెళ్లి. ఇప్పుడు చెప్పు సార్, వీళ్ళు ఆ కిడ్నాప్ అయిన అమ్మాయి కేసులో కిడ్నాప్ చేసిన ఫ్రెండ్కి ఫ్రెండ్స్ సార్ వీళ్ళు. అమ్మాయి లాస్ట్ ఫోన్ కాల్ వీళ్ళ రూమ్స్ వచ్చింది సార్ సిగ్నల్. వీళ్ళని లోపలేసి మన స్టైల్లో వెళ్ళి ఎరగతీసేయమంటారా? మీరు వెళ్ళండి, నేను చూసుకుంటా. ఓకే సార్. ఓకే సార్, పద. రేయ్, నా దగ్గరకు ఒక సీరియస్ కేసు వచ్చింది. అవునా? ఒక నిమిషం సార్. హలో వంజీ రైట్, ఒక నిమిషం సార్. లొకేషన్ ఎక్కడ సార్? దేనికిరా? అదే సీరియస్ కేసు అన్నారు కదా. అది చాలా ఇంపార్టెంట్ కేసు రా, నా లైఫ్ కే డేంజర్. ఊకో సార్, మా అపార్ట్మెంట్ లోనే 10 కేసులు వచ్చినాయి. ఒక కేసు ఇస్తేనే డేంజర్ అంటాడు ఇంద్రా. ఏం కేసులు రా? జిగ్ జిగ్. కోవిడ్ అన్లాక్ ప్రక్రియ దేశమంతా మొదలైంది. మనం పోరాడాల్సింది వ్యాధితో, రోగితో కాదు. కరోనా కేస్ అంటే కరోనా కేస్ కాదురా, లేచిపోయింది ఒక అమ్మాయి రా, అది రా కేసు. ఏంటి, లేచిపోయిన అమ్మాయి కేసా? ఒక కేసు లేచిపోతే మా మీద కేసా? ఊరుకోండి సార్, మీ కేసులో ఉంటా బయట చూసుకోండి. ఇక్కడ మా మీద ఎక్కువేనా ఏంటి? అమ్మా, వీళ్ళని ఇలా అడిగితే ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటారు. వీళ్ళ దగ్గర నుంచి నిజం ఎలా రాబట్టాలి? రేయ్, ఎట్రండ్రా. చెప్పండ్రా, అమ్మాయి ఎక్కడ? తెలీ సార్. నాకు తెలీ సార్. వాళ్ళకి తెలియకపోతే నాకే తెలుసు సార్. సార్, మాకు చిన్న డౌట్ సార్. మమ్మల్ని ఇంటికెందుకు తోలుకొచ్చారు సార్? ఇంట్లో అమ్మాయి కనబడకుండా పోయిందిరా, కేసు పెట్టారు, అందుకే తీసుకొచ్చా. ఏం పోయినా కేసు పెడతారా సార్? ఏం పోయినా కేసు పెడతారా? సరే సార్, కంప్లైంట్ రాసుకోర్రి. ఏందిరా అది? నేను రోడ్ నుంచి వచ్చేటప్పుడు ఒక బస్సు పోయింది, రెండు లారీలు పోయింది, ఒక ఆటో పోయింది, రాసుకోర్రి. అవి నీవా? కాదు సార్. నీకు సంబంధించినవి పోతే చెప్పరా? సరే సార్, రాసుకోండి సార్. మళ్ళీ ఇంకోటి. ఏంట్రా అది? ముక్కులకి గాలి పోయింది. ముక్కులో నుంచి గాలి పోయింది, కింద నుంచి గ్యాస్ పోయింది కాదురా? విలువైంది ఏదన్నా పోతే చెప్పరా? వేలబుల్ అయిందే పోయింది, రాసుకో. ఏంట్రా అది? కరోనా వచ్చి మా ముసలు చచ్చిపోయింది, రాసుకోరు. పిచ్చి పిచ్చి నాటకాలు ఆడతారా ఒక్కొక్కరు? చిన్న డౌట్ సార్. ఏంట్రా అది? మీకు ఈ ఉద్యోగం రన్నింగ్ చేస్తే వచ్చిందా, రికమెండేషన్ చేస్తే వచ్చిందా సార్? ఆ డౌట్ నీకెందుకు వచ్చిందిరా? అంటే సాధారణంగా పోలీసులకు పొట్ట మీద బెల్ట్ ఉంటుంది సార్, మీకేంటి సార్ బెల్ట్ మీద పొట్ట ఉంది? పంచి పేలితే నా గన్ను పేలుతుంది, జాగ్రత్త. అంటే ఎవడొకడు పని చేస్తే తప్ప మీ గన్ను పేలదా సార్? పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతున్నారు ఒక్కొక్కరు, తాట తీస్తా. అమ్మాయి లేచిపోతే వాళ్ళ పేరెంట్స్ ఎంత టెన్షన్ పడతారో తెలుసా మీకు? టెన్షనా? పేరెంట్స్కి టెన్షనా సార్? ఇంట్లో వాళ్ళకైనా సార్ టెన్షన్ ఉండేది? అసలు లేపుకొచ్చినప్పుడు ఎంత టెన్షన్ పడతావు మీకు తెలుసా సార్? ఒక అమ్మాయి లేచిపోతాం రారా అంటే నెల రోజుల పాటు ప్లానింగ్ గీసి, ఫ్రెండ్స్ అందరినీ పోగు చేసి, డబ్బులన్నీ ఖర్చు చేసి, ఫ్లైట్ ఎక్కి పారిపోవాలా, బస్ ఎక్కి పారిపోవాలా, ట్రైన్ ఎక్కి పారిపోవాలా, అన్ని వెతికి ఏ ప్లేస్ దొరక చివరికి బస్ స్టేషన్ లో కూర్చుంటే మా కోసం పేరెంట్స్ ఎతికి, బంధువులు ఎతికి, పోలీసులు ఎతికి, ఆఖరికి మా ఫ్రెండ్స్ కూడా ఎతికి, చివరికి మేమేమి ఎత్తుకోవాలో తెలియక ఎవడో ఒక మహానుభావుని సార్ ఒక్కరోజు ఉండడానికి షెల్టర్ ఇవ్వండి సార్ అని అడిగితే, చీ ఎదవా లేచిపోవడానికి ఎవరా షెల్టర్ ఇస్తారని వాడు కూడా మెడపట్టుకుని బయటకు గెంటేస్తే, ఎక్కడుండాలో తెలియక నెడు రోడ్డు మీద నిల్చుంటే మీరు వచ్చి మా మెడపట్టుకుని సెల్లో చేసి నానా తన్నులు ఎన్ని తన్నా సరే నోరిపి ఒక్క మాట కూడా మాట్లాడకుండా మీతో తన్నులు తింటున్నాను చూడండి సార్, అది సార్ కష్టం అంటే? చూప్ సార్, ఒక్కటి చెప్తాను గుర్తుపెట్టుకోండి సార్, ఎవరైనా వచ్చి లేచిపోయామని కంప్లైంట్ ఇస్తే మీ అమ్మాయిని వెతికి తీసుకొస్తాం అంటారే తప్ప మీ అబ్బాయిని వెతికి తీసుకొస్తాం అని ఏ రోజైనా అన్నారా సార్? అసలు ఒక అబ్బాయి పేరెంట్స్ పోలీస్ స్టేషన్కి వచ్చి మా అబ్బాయి లేచిపోయాడు అని ఏ రోజైనా కంప్లైంట్ ఇచ్చారా సార్? అంతెందుకు సార్, మేము ముగ్గురం కలిసి 65 సార్లు లేచిపోయి ఇంటి నుంచి, మా అమ్మ బాబులు ఒక్కరోజైనా స్టేషన్కి వచ్చి మా పిల్లలు లేచిపోయారు అని కంప్లైంట్ ఇచ్చారా సార్? ఇవ్వరు సార్, ఎందుకంటే మా అబ్బాయిలు గొప్పోళ్ళు సార్. పని పాట లేని మీలాంటి వాళ్ళందరికీ ప్రేమించడం పెద్ద ఫ్యాషన్ అయిపోయిందిరా. ఫ్యాషన్ కాదు సార్, ఫ్యాషన్ సార్, ఫ్యాషన్.
వేయనక పగలనక ఎండనక వాననక రాయనక రప్పనక ముళ్ళనక ముప్పనక పొదలనక ఆడనక ఈడనక ఏడ పడితే ఆడ ఆరు నెలలో అమ్మాయి చుట్టూ తిరిగితే ఆ అమ్మాయికి ఐ లవ్ చెప్తే నో అని చెప్తే ఆ బాధ ఎలా ఉండదో తెలుసా సార్? ఏంట్రా అన్ని సార్లు ఎఫెక్ట్ ఇచ్చావు? అంటే ఎడింగ్ లెటర్ లేదు అని చెప్పి డైలాగ్ లో చెప్తుందని నేనే వేసా సార్. పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతున్నారా? ఏ కానిస్టేబుల్, ఎస్ సార్, ఈయన కొడుకొల్లి గుడ్డ లోడ తీసి లోపలయ్యండి. సార్ తీస్తే తీశారు సార్, దుబాయ్ నుంచి తెచ్చిన బట్టలు కొంచెం బ్రాండెడ్ సర్ఫేస్ ఉతకమండి సార్. సార్ ఈ షర్టు మంచి ఐరన్ చేయరు, బొక్కలిక్కలు పడ్డాయనుకో అని మక్కలు ఇరగొడతా, ముందే సర్కిట్ గాని. సార్ నాకు మాత్రం సర్పేపికూరు సార్, రంగు పోతుంది, మొన్నే కొత్తది కొట్టించిన. కానిస్టేబుల్స్, సార్ నా కొడుకుల్ని మీరు కొట్టే దెబ్బలకి వీళ్ళు అరిచే అరుపులు నాకు ఇంటి వరకు వినిపించాలి. మంచి సౌండ్ సిస్టమ్, మంచి మైక్ సెట్ పెట్టించండి సార్. మీ ఇంటికేంటి సార్, మీ ఊరు కూడా కనబడతాయి. కానిస్టేబుల్స్ తీసుకెళ్ళండి. అరే భాస్కర్ సెల్లు మాత్రం సేమ్ సినిమాలో చూపించినట్టే ఉందిరా. ఏగా సినిమాలో చూసి స్టేషన్ పెట్టిర్రా. అదేంట్రా, సినిమాలు మనమే ఫాలో అవుతున్నాం, పోలీసులు ఫాలో కారా? కరెక్టేరా. అరే బావా, రే రా, అరే మన సెల్లో పెద్ద పందికొక్కు తిరుగుతుందిరా. ఏ ఒకవే అగోబే అడుంది చూడు. ఇస్ దర్ మూమెంట్ నా? ఒక్క నిమిషం మాకు క్లారిటీ ఇస్తా అన్నా. అమ్మా మనిషేరా? ఏం పేరన్నా నీ పేరు? రంగా. ఏం చేసినవే? దొంగతనం. ఏం దొంగతనం? గుల్లా బంగారం ఎత్తుకపోయినా. అడవర్రా మీ బెచ్చనా? అడవడో నాకు తెలియదు, దొంగతనమైన సంసారమైన సింగిల్ గా చేసా, అడవడో నాకు తెలియదు. తమ్ముడు రేయ్, రే చిన్న రేయ్. ఏ చికినే, ఏమ్రా పలకాడేమ్రా చూడడాడు? పెళ్లి కూతురు సిగ్గుపడుతున్నాడు. ఒకసారి రేయ్ పిలిస్తే వాళ్ళకేమ్రా రేయ్ ఇడిదిరుగో. అరే మన ఇంటి ఓనర్ గారు రా. ఈడేంట్రా ఇక్కడ ఉన్నాడు? అదే కదా అంకుల్. ఏం చేసినావు అంకుల్? ఏం చేయలేదురా. కొంపది శాంతి గెలకుండా రెండు సెటప్ ఏమైనా? కాదురా. పోనీ డబ్బులు కక్కుడు పడి పేకటాడు ఏమైనా దొరికిపోయావా? కాదురా. లేదా ఆంటీ దగ్గర రానివ్వడం లేదని చెప్పి ఏదైనా కంపెనీకి రుచి మరిగినావా? ఆ కోరిక ఎప్పుడో సచ్చిపోయిందిరా. పోనీ ఆంధ్రాలో మందు రేట్ ఎక్కువ ఉందని చెప్పి బ్లాక్ లేమని అమ్ముకున్నావా? నాకు చాలా ఆస్తుందిరా, నాకు అది కర్మ పట్టలేదురా. మరి ఎందుకు వచ్చినావు అంకుల్? మీ వల్లరా? మా వల్ల? అవునురా. మీరెవరు అమ్మాయిని లేపుకొచ్చారట, పోలీసులు తిన్నగా మా ఇంటికి వచ్చారు. ఈ కొంప ఎవరిదిరా అన్నారు, నాదే అన్నారు, నన్ను పట్టుకొని లాక్కొచ్చి ఇక్కడ పడేశారు. వచ్చినా వచ్చినావు, పాయింట్ తీసుకుని వస్తాం అంకుల్. రే నన్ను పూర్తిగా కూడా ఎల్లనివ్వలేదురా, సకులలో లాక్కొచ్చారు. మరి డా స్టేషన్ లో బాత్రూమ్ ఉంటారు అంకుల్, ఈడైనా వచ్చు కదా. ఆ పోలీసులు చూసాక ఎప్పుడో వెనక్కపోయిందిరా. ఇట్స్ సో సాడ్. పాపం పాపం కదరా అంకుల్. ఆ ఎస్ఐ గారు చెప్పండిరా మీకు నాకు ఏ సంబంధం లేదని. అంకుల్ ఇన్నోండి అంకుల్, మంచి మా కంపెనీ వచ్చు. కంపెనీ కూడా మన అన్ని ఊరికొచ్చావేట్రా, పోలీస్ స్టేషన్ లో ఉన్నావురా. రే మీ కాళ్ళు పట్టుకుంటానరా, మీకు నాకు ఎటువంటి సంబంధం లేదని ఆ పోలీసుడికి చెప్పండిరా. ఇదిగో ఇందులో ఇంటి వాడు రావడం. నేనే సార్, నేనే బాబు. నిన్ను ఎస్ఐ గారు ఇంటికి వెళ్ళిపోమన్నారు. ఇంకోసారి రూమ్ చెప్పని జమ్మా. హలో మావా, నా కొడుకు దొరికినాడా? దొరకలేదు. దొరుకుతాడు. నువ్వు వచ్చి గాలి తీసుకుని కూర్చో, నేను వెతికి తీసుకొని వస్తా. అంజమ్మా, వాడు దొరుకుతాడు. వాడు దొరికేంత వరకు నేనింటికి రాను, గుర్తు పెట్టుకో. పెట్టే ఫోను. కానిస్టేబుల్స్, మార్నింగ్ సార్. చెప్పారా? చెప్పా సార్. ఏం చెప్పారు? 4 ప్లేట్లు ఇడ్లీ, 3 ప్లేట్లు పూరి, మధ్యాహ్నానికి 3 మటన్ బిర్యానీ చెప్పాను సార్. సిగ్గు లేదు. ఎవడిచ్చాడా మీకు పోలీసు ఉద్యోగాలు? పిలవండి నా కొడుకుల్ని. ఓకే సార్.
ఫేస్లేంట్రా అలా చిరాగ్గా పెట్టారు. వదిలేండి సార్. ఏమైందిరా? వద్దులేండి సార్, చెప్పుకుంటే పరువు తక్కువ. ఏమైందో చెప్పరా. అసలు ఈ స్టేషన్లో మీ మాటకు వాల్యూ లేకుండా పోతుంది సార్. ఏమైందిరా? నిన్న మీరేం చెప్పారు మీ కానిస్టేబుల్కి? ఏం చెప్పాను? ముగ్గురిని తీసుకెళ్లి చల్ల వేసేయమన్నారా? వేయలేదు సార్. వేశాను సార్. వేయలేదు సార్. వేశాను సార్. వేయలేదు సార్. వేసామని చెప్తున్నారు కదరా. ఎక్కడేశారు సార్? చల్ల మొత్తం ఇతిక ఒక్క ఏసీ కూడా కనబడలా. కనీసం ఒక ఫ్యాన్ గిట్లా లేదు సార్. ఏసేయమని చెప్పడం కదా సార్, లోపల ఉందో లేదో చూసుకోవాలన్నాక మాట మీద నిలబడాలి సార్. వీళ్ళు ఇలా మాట్లాడరు కానీ ఐస్ తెప్పించు. నాకు వెనీలా కావాలా? నాకు మ్యాంగో. కొంచెం కష్టమైన కస్టర్డ్ యాపిల్ తెప్పించండి సార్, సీజనల్ ఫ్రూట్ కదా, హెల్త్ ఐస్ అంటే నోట్లో పెట్టుకునేది కాదురా. సార్కి మూలశంక అనుకుంటా, కొంచెం పైల్స్ ఉండొచ్చు కింద పెట్టుకుంటారు. చెప్పాలంటయ్యా రెండు ఐస్ మొక్కలు పెద్ద తెప్పించండి. అయినా ప్రతిసారి చెప్పాలా? ఒక డీప్ ఫ్రిడ్జ్ పెట్టుకోవడం తెలీదా? ఇంత పెట్టుకోవాలి, ప్రతిసారి పెట్టుకోవడం బాగుంటది. మీరు ఊరుకోండి సార్. వీళ్ళు ఐస్ కూడా మాట్లాడరు కానీ ఆపరేషన్ కి రెడీ చేయండి. చిన్నప్పటి నుంచి సార్ కిడ్నీలో స్టోన్ ఉంది, చేయని డాక్టర్ అంటే ఒక్క డాక్టర్ తీలేదు సార్. టాబ్లెట్లు వాడితే కరిగిపోతాయి, కళ్ళు తాకితే జారిపోతాయి అన్నారు, కానీ ఒక్కరు కూడా ఆపరేషన్ చేయలేదు సార్. మీరు దేవుడు సార్, ఆపరేషన్ చేపిస్తా అంటారు సార్. సిజరింగ్ వద్దు సార్, నొప్పి ఇస్తుంది. లేజర్ చేపియండి సార్, మెత్త గరిగిపోద్ది. కిడ్నీలో రాళ్ళు కాదురా. ఆపరేషన్ అంటే ఏం పేరు రా? నీ పేరు? బోన్ స్టార్ భాస్కర్ సార్. ఏం చేస్తుంటారా నువ్వు? సినిమాలో లాగ్ చేస్తుంటా సార్. ఎన్ని సినిమాలు చేసావురా? ఓ 400 సినిమాలు చేసిన సార్. మరెప్పుడు ఏ సినిమాలో కనపడలేదే? నీకే కాదు సార్, నాకు నేనే కనపడను సార్. ఏరా? అన్ని ఎడిటింగ్లో లేపేస్తుంటారు సార్, అంటే బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ సార్ నేను సార్. నన్ను అంతగా చూడాలనుకుంటే క్యాసెట్లు ఇస్తా సార్, ఇంటికెళ్ళి పాస్ చేసి 58 జూమ్ పెట్టి చూడండి సార్, మంచిగా కనిపిస్తా సార్. ఈ బోన్ స్టార్ భాస్కర్ జూనియర్ ఆర్టిస్ట్ సార్, గుర్తించండి. నా కొడక. ఇట్స్ ఓకే. నీ పేరేంట్రా? దుబాయ్ హరి సార్. దుబాయ్ ఏంట్రా, ఇంటి పేరా? కాదు సార్, ఒంటి పేరు. ఏం చేస్తుంటారా దుబాయ్లో? సార్ నా గురించి మీకు తెలీదు, నాకు చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి. కాంటాక్ట్సా? ఏది ఒకటి చూపించు. అంటే నిన్న సెల్ ఫార్మట్ అయిపోయింది, మొత్తం డిలీట్ అయిపోయిందన్నమాట. నా కొడక్క. దుబాయ్లో ఏం చేస్తుంటావు చెప్పరా. జస్ట్ డౌన్లోడింగ్ అండ్ అప్లోడింగ్. సాఫ్ట్వేరా? కాదు. హార్డ్వేరా? కాదు. మరేంట్రా అప్లోడు డౌన్లోడు? ఒంటెలు ప్యాడ్ని డౌన్లోడ్ చేస్తాయి, నేను వాటిని చేతులతో అప్లోడ్ చేసి లారీలోకి వేస్తా. అంటే నువ్వు దుబాయ్లో ఒంటెలకి ప్యాడ్లు ఎత్తుంటా? నీ పేరేంట్రా? సద్దాం బాబు సార్. బాబు ఏంట్రా? మహేష్ బాబు బాబు అని పెట్టుకుంటే అడిగారా సార్? నాగబాబు బాబు అని పెట్టుకుంటే అడిగారా సార్? అడిగారా? మా చంద్రన్న చంద్రబాబు అని పెట్టుకుంటే అడిగారని చెప్పి అడుగుతా ఉన్నా. ఎవరికి? సంపూర్ణేశ్ బాబు బాబు అని పెట్టుకుంటే అడిగారని చెప్పి అడుగుతా ఉన్నా. అప్పుడు లేవడం నోరు, ఎప్పుడు మేము సద్దాం బాబు అని పెట్టుకుంటే లేస్తా ఉంది. ఏమ్మా ఏ చెప్పండి కొడుకులకి. కానిస్టేబుల్ సార్, ఈ నా కొడుకులు ఎలా అడిగితే చెప్పరు కానీ థర్డ్ డిగ్రీ రెడీ చేయి. ఎస్ సార్. ఈ నడిచేది ఏదో ఆ పార్క్ లో నడుచుంటే కనీసం పొట్టైన తగ్గేది కదా సార్. వాడెక్కడ్రా? నాకు తెలియదు సార్. చెప్పరా? నాకు తెలియదు సార్. నువ్వు చెప్పరా? నాకు అసలు తెలియదు సార్. వాడెక్కడ్రా? ఎంతసేపు వాడెక్కడా వాడెక్కడ అడుగుతున్నారు కానీ ఆ అమ్మాయి ఎక్కడుందని ఒకసారి అడిగారా సార్? వాడు దాని లేపుకెళ్ళిపోలేదు సార్, అదే వాడిని లేపుకెళ్ళిపోయింది. అది పెద్ద తేడా సార్. తేడా అంటే? ఇటండి, అది పెద్ద కేసు సార్. అది చూడడానికి కామ్ కనబడుతుంది కానీ పెద్ద కస్టమర్ కేర్ సార్ అది. నీకెలా తెలుసురా? ఒక్క 4 రోజులు ఓపిక పట్టండి, మీ రైడింగ్కి వెళ్ళినప్పుడు ఏ బస్ స్టాండ్లోనో ఏ లాడ్జ్లోనో ఖచ్చితంగా దొరుకుతుంది సార్.
ఏంట్రా వాడికి లేచిపోవడం అది ఫస్ట్ టైం ఏమో కానీ సార్, దానికి మాత్రం ఇప్పటికీ ఒక 20-30 సార్లు లేచిపోయా సార్. అది పెద్ద సార్ సార్ ఇప్పటికి దానికి 10-15 సార్లు అయిపోయి ఉంటా సార్. ఏంట్రా అది? అదే అదే అంటే అయిపోయి ఉంటా సార్. పెద్ద ఇది సార్ అది. అయినా అది ఎవరో లేచిపోతే మమ్మల్ని కొడతారేంటి సార్? అది ఎవరో కాదురా, అది నా ఒక్కగానొక్క బిడ్డ. బిడ్డను నోటి తుల కొద్ది ఏదో వాగేశాం సార్, ప్లీజ్ సార్ క్షమించండి సార్. ఇప్పుడు చెప్పండి రా, మీ ఫ్రెండ్ ఎక్కడ? వాడు మా ఫ్రెండ్ కాదు సార్, గూగుల్ రాజు ఫ్రెండ్. గూగుల్ రాజా? ఆడెవడరా? వాడు మా ఫ్రెండ్ సార్. అంటే లేచిపోయినోడు మీ ఫ్రెండ్ కదా? కాదు సార్, మా ఫ్రెండ్ కు ఫ్రెండ్ సార్ వాడు. ఆ గూగుల్ రాజు గారికి కాల్ చేసి రమ్మని చెప్పండి రా. కానిస్టేబుల్ సార్, ఆడికి ఫోన్ ఇవ్వండి. అలాగే సార్. జై రై, ఎట్టి పరిస్థితుల్లోనూ అది నా కూతురు అని వాడికి తెలియకూడదు. పోనీ మీ ఆవిడే పుట్టిందని చెప్పాలా సార్? హలో గూగుల్ రాజు స్పీకింగ్. అరే రాజు. ఎవరా? నేను రా, దుబాయ్ హరిన్ రా. ఏంట్రా విషయం? అరే విషయం కాదురా, పోలీసులు మమ్మల్ని స్టేషన్ లేచి కుల్లబడుస్తున్నారు రా. అరే గూగుల్ రాజు పేరు చెప్పాలి కదరా. గూగుల్ రాజు పేరు చెప్పక గోప మీద దుబ్బు తీసుకొచ్చారా? అవునా? అవునరా. అరే స్టేషన్ కోసం ఉండరా. రారా, దానికోసం వెయిటింగ్ రారా. రై బాయ్. బాయ్. వస్తున్నారు సార్. నువ్వు రాజు? గూగుల్ రాజు. ఓహో, గూగుల్ రాజు అంటే నువ్వేనా? ఎస్. మొన్న మీ ఇంటికి ఒకడు వచ్చాడు, వాడెవడ్రా? పాపారాయుడు. పాపారాయుడు ఎవడ్రా? రోజు పొద్దుగాల వచ్చి పేపర్లు వేస్తుంటాడు. వాడు కాదు. అయితే రాంబాబు గడ అయింటాడు. రాంబాబు గడ ఎవడ్రా? ఆడు రోజు పొద్దుగాల వచ్చి పాల ప్యాకెట్లు వేస్తుంటాడు. పాలోడు పేపరోడు కాదురా, అమ్మాయిని లేపుకెళ్ళినాడు. బాధపడుతున్నాడా వాడు? వాడు అసలు తండ్రేనా? కూతురుని ఎట్లా పెంచాలనో తెలుసా వాడికి? ఇంట్లో కాలేజ్ అని చెప్పి బయటకు వచ్చి ఎవరిని కారులో తిరుగుతుంది, ఎవరిని బండి పైన తిరుగుతుంది, ఎవరితో ఒక సినిమాకి వెళ్తుంది, ఎవరితో హోటల్కి వెళ్తుంది, ఎవరితో ఐస్ క్రీమ్ తింటుంది, ఎవరితో పార్క్కి వెళ్తుంది, ఇవన్నీ పట్టించుకున్నాడు వాడు ఒక తండ్రి. నా దృష్టిలో వాడు తండ్రిగా సార్, వాడొక లుచ్చ. ఎందుకురా భయపడతారు? రే వద్దురా. ఎక్కడ ఆగినాం? వాడొక లుచ్చగాడు. ఎవడు? అమ్మాయి తండ్రి. ఎస్, ఐ వాంట్ దట్ లుచ్చ రైట్ నౌ. కాల్ హిమ్. ఆ లుచ్చగాని నేనేరా. హలో, కమ్ దిస్ సైడ్.
ఏంట్రా సార్? సార్ మీకు దండం పెడతా సార్, ప్లీజ్ సార్. నేను గూగుల్లో టీ కప్పులు కడిగేటోండి సార్. 6 నెలల నుంచి జీతం లేక పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నా సార్. సార్ నా చెప్పు పోయింది సార్. కరోనా పాజిటివ్ వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నా సార్. నన్ను క్షమించండి సార్, ప్లీజ్ సార్. కానిస్టేబుల్ నా పాతికేళ్ల సర్వీస్ లో ఎవడు నన్ను ఇలా అనలేదురా. కానిస్టేబుల్ సార్, వీడిని తీసుకెళ్లి రెడీ చేయండి. సచిపోతా సార్. సార్ 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 హాఫ్ అన్ అవర్ పర్మిషన్ అడిగేసి వచ్చింది సార్. మా మేడం ఉద్యోగం నుంచి తీసేసారు సార్, ప్లీజ్ సార్. అరే లేచిపోయింది ఎస్ఐ కూతురన్న, ఒక మాట చెప్పచ్చు కదరా నాకు? చెప్పేంతటే మాకేటిచ్చినావు బే, చెప్పు దెబ్బలు తిన ఎగేసుకుని వచ్చినావుగా. ఈ నుంచి సపాట్లు కొడుతూనే ఉన్నావు. వెధవా సోది అని శోధన చేసినావు కదరా, రాణి నవరసాలను కూడా బయటికి వీకిండీడు. అరే సాటి ఫ్రెండ్ అని చూడకుండా సెల్లేపిస్తారా నన్ను? అరే రాజు, సెల్ ఫోన్లో ఏ ఫ్రెండ్ అని మాట్లాడుకుంటారా? కానీ ఇలా సెల్లో కూర్చొని మాట్లాడుకుని వాడారా ఫ్రెండ్ అంటే? రేయ్ మీరు ఫ్రెండ్ అని కమిట్ అయినా కాబట్టి కామ్గున్నారా? అదే నన్ను వదిలేసుంటే నాలో వైలెన్స్ చూసుకోరా మీరు? ఆ చూసాం చూసాం నీ వైలెన్స్. అక్కడ ఎస్ఐ గారు కాల్ పట్టుకున్నప్పుడు నీ వైలెన్స్ మొత్తం చూసాం. సైలెన్స్ గౌండ్ సిగ్గు లేకుండా చూస్తున్నాడు మల్లయ్యడు. నువ్వేంద్రా పెళ్లి చూపులాగా వచ్చినావా? షెట్టు పోయింది, ఎస్ఐ సార్ వస్తుండు. అవులేగా లెక్కను. అరే తీసేరా, నువ్వు తీస్తే షర్టు ఫ్యాంటే, అదే ఎస్ఐ వచ్చాడనుకో నువ్వు తీయడానికి ఏం ఉండవు. జల్దీ జీబే. సార్ వస్తున్నాడు, సార్ వస్తున్నాడు. సార్ ఏంట్రా? మరీ ఇంత దగ్గరగా రాకండి సార్, భూతాన్ని భూతద్దంలో చూసినట్టుంది. ఏం చేస్తున్నారా లోపల? నేను డిగ్రీ సార్, వీడి ఇంటర్ సార్, వాడి టెన్త్ ఫెయిల్ సార్, వాడు టీ చేస్తుంటారు సార్. మీరేం చేశారని అడగలేదురా, లోపల ఏం చేస్తున్నారు అని అడిగా. ఇప్పుడు బిల్గేట్స్ మీటింగ్ అమ్మే సార్, తర్వాత కాన్ కాల్ మాట్లాడారు సార్ ట్రంప్ తోటి, దాని తర్వాత ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ అయిపోతారు సార్. నా కొడక జోకులేస్తున్నారా నా మీద? ఫస్ట్ మీరా నేనా? ఏమంటారు సార్? ఈ పొక్కల రూమ్ లో ఎనకలోకుండా ముందులో ఒక కొండ. పగిలిపోద్ది. నా కూతుర్ని లేపకెళ్ళడానికి ఎప్పటి నుంచి స్కెచ్ చేశారా? స్కెచ్లు అంటే చిన్నప్పుడు చేస్తున్నాం సార్. 7-6 గీస్తే బాత్ అయింది, 4 చుక్కలేస్తే రామచల్కి అయింది, ఇలాంటి స్కెచ్లు చాలా చేసాం. ఆ స్కెచ్ కాదురా, నా కూతుర్ని లేపకెళ్ళడానికి వేసిన స్కెచ్. మిమ్మల్ని లేపడానికి అయితే జేసీబీ కావాలి, దానికైతే సార్ స్కెచ్. గట్టి గాలి వేస్తే లేచిపోద్ది, అంతెందుకు గాలి కూడా అక్కర్లే. మీరని ఆవిడ గట్టికి తుమ్మడానికో, దానికే లేచిపోద్ది. నాకు చిన్న డౌట్ సార్. ఏంట్రా అది? ఆ లేచిపోయిన అమ్మాయి నిజంగా మీ కూతురేనా సార్? నీకెందుకు వచ్చిందిరా డౌటు? అంటే మీరేమో జల్లికొట్టులో చూసుకొచ్చిన ఎద్దులా ఉంటారు, అదేమో ఎద్దు మీద మొలిచిన కొమ్ములా ఉంటది. అందుకే నాకు ఎందుకు డౌట్గా ఉంది సార్ మీ కూతురు కాదేమోనని. ఎందుకైనా మంచిది మేడం ఫోన్ చేసి కన్ఫర్మేషన్ తీసుకోండి సార్. కామెడీ చేస్తే కార్జ్యం కోస్తా. సార్ నాది ఒక చిన్న డౌట్ సార్. ఏంట్రా అది? మీరు ఎప్పుడైనా వంట చేసిరా సార్? అప్పుడప్పుడు చేసేవాడిని. ఉల్లిగడ్డ కోసేటప్పుడు ప్లేట్లో పెట్టుకుని కోసుకోవచ్చు కదా సార్? ఎంత విశాలంగా మందంగా ఉంటే మాత్రం ముఖం మీద పెట్టుకుని కోసుకుంటా సార్. అబ్బా ఉల్లిపాయలు కోస్తే పడిన ఘాటు కాదురా. గది ఇట్లా తెలియదారా సార్, కూరేటప్పుడు కారం ఎక్కువ వేసి ఉంటాడు, ఆంటీకి మండి గిన్నె తీసుకోండి ముఖం మీద. కరెక్టే కదా సార్?
నా కొడకల్లారా, నాతో నీకు ఎంసాడతారా? డిపార్ట్మెంట్లో 250 ఎన్కౌంటర్లు చేసిన ఏకైక ఆఫీసర్ ఈ శంకా సుషిత్. నేనేంటో చూపిస్తా. కానిస్టేబుల్స్ సార్, ఈ గూగుల్ రాజు గారికి 3rd degree ఏర్పాటు చేయండి. ఓకే సార్. మిమ్మల్ని ఇక్కడ ఎందుకు కట్టేశానో తెలుసా? తెలుసు సార్, మీ ఇంటి పేరు శంక కదా సార్, అందుకే మా శంకలని జుండీకి కట్టేశారు సార్. ఎంత మీ ఇంటి పేరు శంక అయితే మాత్రం ఊరు మొత్తంలో చూడడానికి మా శంకలే దొరికాయి సార్. ఏ మీరు ఆగిపోయి సార్, 3rd degree అన్నారు, ఇట్లా చేతులు కట్టేసి ఎగ్జామ్ అట్లా రాస్తారు సార్? ఇంతవరకు వచ్చి ఆ కానిస్టేబుల్ హాల్ టికెట్ ఇట్లా ఇయ్యలేదు. 3rd degree అంటే ఎగ్జామ్ కాదురా సార్? సార్ సార్ సార్, అమ్మా సార్, నా కూతుర్ని లేపుకెళ్ళిన వాడు నీకేమవుతాడురా సార్? నాకేం కాదు సార్, ఈ పాటి కానీ పెళ్ళి అయిపోయి ఉంటే నీ కూతురికి మొగుడైతాడు సార్. ఇప్పటికైతే నీకు రంకు మొగుడే సార్. కానిస్టేబుల్స్ సార్, ఈ నా కొడుకులు ఎలా మాట్లాడరు కానీ ఆయిల్ తీసుకురండి. ఓకే సార్. సార్ ఆయిల్ కరెక్ట్ టైం తీసుకొచ్చారు సార్? ఇందాక నుంచి తల తెగ నొప్పి వచ్చేస్తుంది సార్, కొంచెం ఆయిల్ వచ్చమన్నాడు సార్ తలకు రాసుకుంటా. ఏ ఉండిపే సార్, నాకి ఇలా కొంచెం ఉంచండి సార్, రేపు ముందే శనివారం తలసనం చేసేటది. సార్ నాకు కంపల్సరీ ఆయిల్ కావాలి సార్, నూనెతో పాటు కొంచెం జిన్నుమా తిప్పేయండి, నైట్ పార్లర్ పోదాం, మర్దనా చెప్పుకుంటా, మెడ పట్టేసి సార్ కొంచెం రిలీఫ్ అవుతుంది. ఈ కట్టికి నేను మసాజ్ చేసేవాళ్ళ కనిపిస్తున్నాడరా? పోలీస్ స్టేషన్ కి వచ్చి మసాజ్ చేయించుకుంటారంట. రాయి కర్రకి ఎందుకు ఆయిల్ రాయిపిస్తున్నానో తెలుసా? ఆ నాకు బాగా తెలుసు సార్, మీరు చాలా తెలియని వాళ్ళుగా లాటికి ఆయిల్ బాగా రాస్తారు, దానికి జుట్టు బాగా పెరిగిందనుకో ఆ తర్వాత మీరు రాసేసుకుంటారు, ఒకవేళ ఫెయిల్ అయితే వేరే బ్రాండ్ రాసేసుకుంటారు. అబ్బా ఇది తెలియక ఎంత మంది పాపం హెయిర్ ఓడగొట్టుకున్నారు సార్, ఇక్కడి నుంచి అందరూ మిమ్మల్నే ఫాలో అవుతారు సార్. అంతే హాఫ్ నాలెడ్జ్, ఈ హాఫ్ నాలెడ్జ్ కాదు ఎందుకోసారో తెలియదు. ఇప్పుడు మనం స్నానం చేసేస్తాం కదా, అప్పుడు మనం షేవులో ఇయర్ బడ్స్ పెట్టి తీసుకుంటాం కదా, ఇప్పుడు సార్ వెంది పెద్దవి ఏనుగు షేవులు కదా, 3XL. సో ఆ కర్రకు ఆయిల్ పూసుకుని ఇట్లా లోపల పెట్టుకుంటాడు, మెత్తగా వెళ్ళిపోతుంది సార్. ఈసారి ఒక పని చేయండి సార్, ఇట్లా పెట్టినప్పుడు ఈ పక్కకు వస్తుంది కదా, ఆడుకోండి సార్. అది చిన్నపిల్లాడు సార్, అది తెలియదు. మీరు కర్రకాయలు ఎందుకు పెడతారో నాకు తెలుసు సార్. ఎందుకురా? మీకు మలబద్ధకం అనుకుంటా సార్, మోషన్స్ ప్రాబ్లం, అందుకే కర్రకాయలు పెట్టి. ఏ గూగుల్ సార్, మొన్న మీ ఇంటికి వచ్చినాడు ఎవడ్రా? సార్ నా ఫ్రెండ్కి ఫ్రెండ్ సార్. ఏం పేరు రా? రమేష్ సార్. ఏం చేస్తుంటాడు రా? వరాయకుల్లో పనిచేస్తాడు సార్. సాఫ్ట్వేర్ కా సార్? హార్డ్వేర్ కా సార్? మరి సార్ ఆడు నాలుగు చాయ్ కప్పులు అందిస్తుంటారు సార్. నా కొడక ముక్కు ముఖం తిరగడానికి హెల్ప్ చేస్తారా? రోజు ఈ స్టేషన్కి మీ అక్కలు మీ చెల్లెలు మీ తమ్ముళ్ళు మీ బాలు వస్తుంటారా సార్? కాదు కదా, రోజు ఎవరొకరు వస్తుంటారు, వాళ్ళకి హెల్ప్ చేస్తుంటారు సార్. నేను గిట్ట అట్లా చేసినా సోషల్ సర్వీస్ చేయడానికి నా కూతురు దొరికింది. నా కూతురు దొరికే వరకు ఒక్కడి కూడా వదలను సార్. ఏంట్రా ఇంట్లో మేడం లేదా సార్? ఉంది, ఉంటే మమ్మల్ని సాగొడుతుర్రు. హలో హలో పంజాబ్ డబ్బిఎస్, మన ఎస్ఐ బుల్లెట్ ఎవరో తీసుకోయారంట, ఆ సికింద్రాబాద్ దిక్కు వస్తుండు, కొంచెం అలర్ట్ ఉండు రే.
హలో హలో, నేను కమిషన్ మాట్లాడుతున్నా. కమిషన్ గిమిషన్ మా సార్ వచ్చిన తర్వాతనే, ఇప్పుడు లేదు బ్రో. హలో 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 హలో, నేను పోలీస్ కమిషనర్. నువ్వే కమిషనర్ అయినా మా సార్ ఇంట్లో ఉన్నాడు. స్టేషన్ లో ఎవరున్నారు? హెడ్ కానిస్టేబుల్ ఉండు. ఆ కానిస్టేబుల్ ఫోన్ ఇవ్వు. యా నేను. ఎవరా? కుదరదు. మీ ఎస్ఐ ఎక్కడికి వెళ్ళాడు? రైల్వే స్టేషన్ ఉండు. నేను వచ్చాక మీ ఎస్ఐకి ఉందిరా. సరే ఓకే. అరే ఆ బేగంపేటది పిల్లని మొగుడిని కొట్టింది, ఏమైంది? తరగా పగిలింది. హలో 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 హలో, టూ టౌన్ స్టేషన్ కాలింగ్. హలో చెప్పండి, పంజగూడ సైడ్ సీఎం గారు వస్తున్నారా? రాజు, పంజగూడ సైడ్ సీఎం గారు వస్తున్నారా? ట్రాఫిక్ పరిస్థితి ఏంటో కనుక. అరే నీకు పొద్దుగాల చెప్పినా ఒక చికెన్ బిర్యానీ, నాలుగు జంబో ప్యాకెట్లు అని. ఎంతసేపు రానికి దేనికే? సార్ డబ్బులు. సార్ డబ్బులా? ఎవరిని అడుగుతున్నారా? మైసన్ పంపిస్తా, మాట్లాడతా ఆయనతో. ఆయన కూడా డబ్బులు ఇవ్వాలి సార్. నా కొడుక భయం లేకుండా పోతుంది నీకు. రాత్రి 10:30 లోపు షాపులు మొత్తం బంద్ చేయాలి. నువ్వు 12 వరకు ఉంచుతున్నావు, రావాలి రైడింగ్ కి? సార్ సార్ వద్దు సార్. చీరేస్తా నా కొడుక. సార్ ప్లీజ్ సార్ వద్దు. పెట్టరా ఫోను. అరే హరి, నీకు ఇచ్చిన ఫైల్ ఏమైంది? ఈ ఫైల్స్ అన్ని మనమే చూసుకోవాల్సి వస్తుంది, ఒక్కడు కూడా పట్టించుకోవట్లే. ఎన్ని సంతకాలు ఉండిపోయి? ఏదిటి, ఇక్కడ సంతకం చేసేసాయి, పని అయిపోద్ది. వద్దులే, నీ హ్యాండ్ రైటింగ్ బాగు, నేనే చేస్తా. ఏం చేస్తున్నావురా? కంప్యూటర్ పని చేయట్లే. అది ఆల్రెడీ పని చేస్తలేదా? అందుకే ఇది పని చేయట్లేదని మెయిల్ చేస్తా. అరే బాగా ఆకలైతుంది, ఆ బొగ్గు ఆడేడి పిలు. బొగ్గుగాడా? అరే బొగ్గు, అరే బొగ్గు, అరే బొగ్గు. మరుగుదొడ్లు నీ వల్లనే బ్లాక్ అయిపోతున్నాయి తెలుసా? ఎస్ఎస్ఆర్ నిన్ను కడగమన్నాడు కదా. అరే బొగ్గు ఉన్నారా? సిగ్గు, వాళ్ళ కడగమంటే కడుగుతావా, మేం కడగమంటే కడుగుతావా? వెళ్ళి కడుగుపా. వాడు మాట్లాడుతున్నా, నన్ను చూస్తేంద్రా. చాలు చాలు చాలు, ఏదో సెంటు కొట్టండి, అంత కొడతావారా నువ్వు? అరే నీకెవరిష్టవరా? సనీలియన్. నీకురా? ముమిత్ ఖాన్. నాకు షకీలా. ఇప్పుడు ఆ ముగ్గురిని కలిపి ఇల్లో చూసుకుంటే ఎలా ఉంటది? అది భలే ఉంటది. ఏం జరుగుతుందా స్టేషన్ లో? ఆ బొగ్గు గారు సరిగ్గా పనిచేయకపోతే పనిష్మెంట్ ఇస్తున్నాం సార్. సరే కానిస్టేబుల్స్ సార్, ఎవరు పని వాళ్ళు చూసుకోండి. అదంతా సరే గాని, మన పంచకుంట రాబరీ కేసు ఓకేనా? డీల్ చేయమంటావా? చేది. ఓకే. రేయ్ గూగుల్ రాజు, ఆ సనత్ నగర్ కేసు ఏమైందిరా? ఇయ్యాల కోర్టులో సబ్మిట్ చేయాలి సార్. కానిస్టేబుల్స్, ఆ ఎక్యూజ్ని తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేయండి. అలాగే సార్. ఎంత దుమ్మడిపోయింది, వాడుతున్నట్టు లేరు. ఆ పక్క పెట్టి తుడురా సార్. ఏమన్నారు సార్? కోర్టుకు తీసుకెళ్ళి సబ్మిట్ చేయమన్నారా? వద్దు సార్, అంతే సార్, మా మీద నమ్మకం ఉండదు మీకు. ఏమైందిరా? ఏ రండిరా పోదాం. అరే రే ఏమైందిరా, ఏమైందిరా చెప్పు. నెల రోజుల నుంచి స్టేషన్ ఉన్నాం సార్, మా మీద నమ్మకం లేదా సార్? కాదురా, ఫీల్ అవ్వకరా రాజు. వద్దు సార్. చెప్పేదేంట్రా, అప్పుడప్పుడైనా మమ్మల్ని డ్యూటీ చేయని తండ్రి రాజు చూసుకున్నా సార్. రే గన్నిదిరా. ఆ గూగుల్ ఇట్లా వదిలేసిన సార్. అరే అరే చెప్పేదేంట్రా, అర్థం చేసుకోరా రాజు, నువ్వే అర్థం చేసుకోరా. ఇలా చూడరా రాజు. రే గన్ను పెళ్తే కామెడీగా చచ్చిపోతారా? పక్కన పెట్టా. అరే వద్దురా, ఇటు పెట్టా, చచ్చిపోతారు. రాజు వద్దు సార్. అరే 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 నువ్వేంట్రా నాదే టార్గెట్ చేసావు, పక్కన పెట్టా. అరే రాజుగా నువ్వే అర్థం చేసుకోకపోతే ఎలా రా? వద్దు సార్, వాళ్ళకు కూడా ఉద్యోగాలు కావాలి కదరా, మీరే చేసేస్తే ఎలాగా? ఎంతమంది జడ్జి దగ్గర తీసుకొని శిక్ష చేయించినా సర్లేరా? ఈ రోజు అప్పన్నకు అప్ప చెప్పరా? అంటే మీరు నన్ను అనుమానిస్తారు సార్. నిన్ను అనుమానిస్తానరా రాజు? నువ్వు చచ్చిపోయాడు. ఉండండిరా రాజు, నన్ను క్షమించరా.
పోనీ ఆ కేసు నువ్వే తీసుకెళ్తావా జడ్జి దగ్గరికి? అది ఇప్పుడు సార్ మీరు ఎస్ఐ అనిపించుకుర్రు. కానిస్టేబుల్ నువ్వు పక్కన నుండి వీడు వెళ్తాడు, వెళ్ళరా సార్. సెక్యూరిటీగానే వెళ్తాను సార్. సరే వెళ్ళరా. ఓకే సార్. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్. సార్ సార్ నీకేమైందిరా? నా మీద కూడా కొంచెం నమ్మకం ఉంచండి సార్. అరే నీ మీద కూడా నమ్మకం ఉందిరా హరి. సరే సార్ నా మీద కానీ నమ్మకుంటే ఒకసారి మీ జీప్ తీసేవాడు సార్. తీసుకోపోరా, జీప్కే ఉన్నాయి కీ. థ్యాంక్ యూ సార్. ఇల్లు. అరే చిన్న విషయానికి ఫీల్ అవుతారేంట్రా మీరు? సార్ ఈరోజు నా గర్ల్ ఫ్రెండ్ బర్త్డే సార్. అవునా? ఈ ఒక్క పూట బయటికి వెళ్ళేసా సార్. వెళ్ళరా ఇల్లు. సార్ సార్ చెప్పరా. హోటల్ పోవాలంటే 1,000 రూపాయలు ఉండాలి సార్. 1,000 రూపాయలు ఇస్తే నీ అకౌంట్ కేస్తాలే. థ్యాంక్ యూ సార్. చేస్తా. గూగుల్ పే చేయండి సార్. చేస్తా. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ ఇఫ్ యు ట్రబుల్ ద ట్రబుల్. హలో. అవునా? ఓకే 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 నేను చూసుకుంటా. రై 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 కమిషనర్ గారు ఇన్స్పెక్షన్ వస్తున్నారంట, మీరందరూ సెల్లో ఉండండి. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. గండు పెట్టేసి పోరా. ఇక్కడ కాదురా, అక్కడ పెట్టు. ఆపరేషన్ సక్సెస్. వీడెవడ్రా బాబు? చూసావరా ఎస్ఐ గారు ఇన్ని రోజులు మనల్ని వాడుకొని ఆ కమిషనర్ గారు ఇన్స్పెక్షన్ వస్తానని తెలియగానే మనం లోపల దొబ్బిమన్నాడు. ఛీ, న్యాయానికి రోజులు లేవు. అరే మనం వచ్చి 20 రోజులు అవుతుందిరా. వాడు దొరుకుతారంటే వారా? ఎందుకు దొరకరా? దొరుకుతారు. మనం దొరకలే. ఎందుకు దొరుకుతాడు రాడు? ఎందుకు దొరుకుతాడు? ఆడికి ఎస్ఐ కూతురు దొరికింది. ఆ రింగమ్మిన్ డబ్బులు అయిపోయాక దాని మీద మోసి తీరిపోయాక అప్పుడు దొరుకుతాడు. దొరకదురా, దొరకదు. వచ్చి 20 రోజులు అవుతుంది, గూగుల్లో ఒక్కనికి ఛాయ్ దొరకదురా. హలో సార్. అవునా? ఇప్పుడు ఇంటిమేట్ చేస్తాను సార్. ఓకే సార్. సార్ 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 ఏంటి? మన అమ్మాయి గారు దొరికారంట సార్. అవునా? అవును సార్. టాస్క్ ఫోర్స్లు క్యాచ్ చేశారంట. మన కానిస్టేబుల్ 2 నిమిషాల్లో తీసుకొస్తున్నాడు సార్. ఓకే. హే సలీం, హే అనాకలి, అరే దొరికారా సార్? వీడే సార్ అమ్మాయి గారిని తీసుకెళ్ళింది. నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. ఓకే సార్. ఎరా, నా కూతుర్ని తీసుకెళ్ళడానికి నీకు ఎన్ని గుండెలరా? ఏం పేరు రా నీ పేరు? బంకా సత్యబాబు అండి. బంకా సత్యబాబు. మీ నాన్న పేరు? బంకా సత్యనారాయణ అండి. బంకా సత్యనారాయణ. మీ అమ్మ పేరు? బంక శంకరమ్మ అండి. బంక శంకరమ్మ. మీ దేవురు? బేవరం పక్క నరసాపురం అండి. నరసాపురం? నరసాపురం పక్కన కప్పలపేట కాదు కదా? కప్పలపేట అండి. కప్పలపేట? భయపడకరా. మీ అమ్మ పేరు శంక శంకరమ్మ కదా? అది పుట్టిందో పేరండి. నువ్వెవరో కాదురా, నా సొంత చెల్లెలు కొడుకురా నువ్వు. నా మేనల్లుడురా నువ్వు. ఎస్ఐ శంకా సుంజిత్. నేను నీ మేనమావని రా. చూసావు రీడు, బోడి శంకలో ఫ్యామిలీని చూసుకుని ఏదో సంక్రాంతి సినిమాలో వెంకటేష్లో ఫీల్ అయిపోతున్నాడు. ఈయన పేరు శంక అంట, ఆయన పేరు బంక అంట. ఒక సంఖలో కూడా ఎట్లా నాకుతుండ్రుడు? ఈయన కొడుకు కోసం 30 రోజులు జైల్లో ఉన్నాం. ఒక్క ఆయన చెప్పిండా రేటారా కన్నా కూడా అందుకేరా నేను చాలా ఫీల్ అవుతున్నా. చాలా ఆనందంగా ఉందిరా. నా కూతుర్ని ఎవరో ఎత్తుకుపోయారు అనుకున్నాను. నా మేడలోనే తీసుకెళ్ళాడు అనుకోలేదు. అమ్మా భయపడకమ్మా, మీ బావేనమ్మా. భయపడకు. మీ బావా? బావా. కానిస్టేబుల్ సార్, వీడెవడో కాదు, నా సొంత మేనల్లుడు, నా సొంత చెల్లెలు కొడుకు. నా మేనల్లుడు దొంగేదవా, చెప్పకుండా ఎత్తుకుపోయాడు.
అన్ని మావయ్య బుద్ధులే. చిలిపి కానిస్టేబుల్స్ సార్, మీరు వెళ్ళి అర్జెంట్ బిర్యానీ పెట్టరండి. ఓకే సార్. సార్ వేడి వేడి బిర్యానీ రండి. సార్ తినమ్మ తిను. ఆ ఏంట్రా మీ శంఖవారి సంక్రాంతి సినిమా చూడలేకపోతున్నాం. అల్లుడు వచ్చాడుగా, మమ్మల్ని వదిలేండి సార్. కానిస్టేబుల్ సార్ వాళ్ళకి బట్టలు ఇచ్చి పంపించేసేయండి. ఓకే సార్. రండి ఎస్ఐగారు రమ్మన్నారు. రండి రండి వెళ్ళు ఎస్ఐగారు దగ్గరికి. సార్ వచ్చారు సార్. జాగ్రత్త వెళ్ళండి. పదండ్రా పోదాం. ఆంటీ హలో ఆ నంబర్ ఏమైంది? గూగుల్ టైమ్ మ్యాన్, ఐ హావ్ టు లీవ్. ఇస్ గోయింగ్ టు బి మేడమ్ కమింగ్ నా. ఇస్ గోయింగ్ టు బి టీ కాఫీ. ఇస్ టెంపరేచర్ 20 degrees. షిట్, ఐ యామ్ గోయింగ్ రే, బై. ఏం మాట్లాడుతున్నారు అర్థం కావట్లేదు. ఇంగ్లీష్ బ్రో. ఇంగ్లీష్ అర్థం అవుద్ది, నువ్వు మాట్లాడింది అర్థం కావట్లేదు. గూగుల్ ఇంగ్లీష్ పోష్ పోష్. అయినా గుడిసెలు ఉండటానికి గూగుల్ గురించి ఏం అర్థమైతుందిలే. ఓకే బై బ్రో. ఆగు, ఈ టైంలో గూగుల్ ఓపెన్ అయ్యి ఉంటుందా? అరే భాస్కర్ కమ్ హియర్. ఏంద్రా ఫోన్ ఉందారా? ఉంది. నెట్ ఆన్ చేసి గూగుల్ ఓపెన్ అయిందా? అయిందా? దాంట్లో ఓపెన్ అయినప్పుడు అక్కడ ఓపెన్ కాదా? ఎరిప్పు. ఏమన్నారా? నిన్నే అన్నాడురా నీ పేరే పలికాడు. అల్లాహు గుడ్ బుద్ధి దుబ్బారాయి. దుబాయ్ నుంచి మెసేజ్ వచ్చింది, ఉండరా కంబరసాచి కుమ్మజన్ దుబాయ్ లో ఒంట్లో నా మొహం చూడక ఒంటలి వెళ్ళడం కూడా మానేసేయంటరా. ఒరే నీ ముఖం చూస్తే నాకే రాదు, ఆ ఒంటలికి ఎట్లా వస్తుందిరా? ఒక్కో టేస్ట్ ఒక్కో లాంటిదిరా. నా మొహం కనబడక దుబాయ్ లో ఒంట్లో కనీసం ప్యాడ్ కూడా ఇట్లేదంటరా. బెంగ పెట్టుకున్నారా నా మీద? వాటిని ట్రీట్మెంట్ కోసం ఇంటికి రప్పిస్తున్నారంట. వాటికి వీసా అప్లై చేయాలి, వెళ్ళొస్తా. ఒంటలికి వీసానా? మీకు రాదేమో, వాటికి ఖచ్చితంగా వస్తుంది. వీసా అప్లై చేయాలి. రే ఈ టైంలో వీసా ఓపెన్ ఉంటుందారా? వాటి గూగుల్ ఓపెన్ చేయి. రాజగాంధీ చేసిన అందులో వీసాను కొట్టు.
కొట్టినా. ఓపెన్ అయిందా? అయిందిరా. మరి క్లోజ్ అయ్యి లోపు వెళ్ళాలి కదరా. వెళ్ళొస్తానే బాయ్. మా జీవితం ఆంటీ. ఏయ్ మళ్ళొస్తారా? నేను నువ్వెక్కడికి రా మళ్ళా. మొన్న ఒక సినిమాకి ఆడిషన్ ఇచ్చినారా, షూటింగ్ ఉంది, పోయేస్తా. ఏది బాంబ్ బ్లాస్ట్ జరిగి రెండు కాళ్ళు ఇరిగిపోయి గుండెలు బాదుకుంటా కాపాడండి 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 అని లక్షలు ఒకనగా చేసి ఆ క్యారెక్టర్ రా. ఆ క్యారెక్టర్ కాదురా, మంచి పెద్ద రోల్ ఉన్న క్యారెక్టర్ ఇచ్చిర్రా. సరేనా పోయేసా. అవునా? ఏ సినిమాను? చీకటి గదిలో చిత్తకొట్టుడు పార్ట్ 3. అంటే సినిమా మొత్తం టెంటెడ టెంటెడన్ టెంటెడ టెంటెడన్. ఆ పాటల్లో ఈ పాటలే ఉంటాయి. ఉండయిరా. పెడతారా? పెట్టర్రా. పెడతారు. ఎట్లా పెడతారు? ఇదొకసారి అవును, అదిగో ఈజీగా పెడతారు. ఓ ఏంది? అరే నేను కూడా బయటికి వెళ్తారా? దేనికిరా? అరే కస్టమర్లు లేని షోరూము, ఫ్రెండ్స్ లేని బ్యాచిలర్ రూము, వేస్ట్ రా. అలా గాలికి తిరిగేసి వస్తా. అందరం బయటికి పోతే మరి రూము. ఇది పెద్ద సాలార్జున మ్యూజియం, అది గోల్గొండ నవాబ్ కత్తి, ఇది గాంధీకోట నవాబ్ కత్తి, మధ్యలో ఉంది కోయినూరు మరి ఎత్తుకోవడానికి. వాడితే మన రూమ్కి కుక్కలే రావు. దొంగలెట్లు వస్తారు రా. మరికి మడిచి ఈ ఎదలందరూ వెళ్ళిపోతారని తెలుసుంటే ఆంటీ నేటి తీసుకున్నట్టు. పర్లేదులే, నెక్స్ట్ టైం ఎప్పుడొకప్పుడు ప్లాన్ చేద్దాం. అమ్మో టైం అవుతుంది. ఎవరు? గూగుల్ రాజ్. వాట్? గూగుల్ కంపెనీ, ఫ్లయింగ్ కమింగ్ ఫ్లైట్, దట్ కంపెనీ సిస్టమ్, చాయ్ కమింగ్. ఏం మాట్లాడుతున్నారు? దీనికి మార్నింగ్ కాల్, జిమ్, రాజు ఎక్సర్సైజ్ బాడీ, ఫోటో, ఆంటీ యూ కాల్ మీ. ఓ రాజు. యా యా ప్లీజ్ కమ్. Please come Raju. You come, I come. You naughty. It's my duty. Kurcho Raju. Akkad kaadu, ikkada. Kurcho manna na? ఫ్రీగా కూర్చో రాజు. మాట్లాడవేంటి రాజు? ఇందాక ఫోన్లో తెగ మాట్లాడావు, ఇప్పుడేమైంది? అది ఒక పని చేస్తా మేడం, కిందికి వెళ్ళి ఫోన్ చేస్తా, ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. రాజు కూర్చో. మీరు అట్లా చూడకూడదు మేడం, నాకు ఎట్లానో అనిపిస్తుంది. ఏం చేస్తుంటావు రాజు? మార్నింగ్ టిఫిన్ చేసిన మేడం, నైట్ అయితే ఫాస్టింగ్ ఉంటాయి మేడం. నేను అడిగింది బ్రతకడానికి ఏం చేస్తావని, ఐ మీన్ జాబ్. గూగుల్లో చేస్తా మేడం. ఓ గూగుల్? ఎస్ మేడం. సాఫ్ట్వేరా? కాదు మేడం. హార్డ్వేర్? కాదు మేడం. మరి అంటే ఎంప్లాయీస్ మెంటల్ డిసీజెస్ బాధపడుతుంటే వాళ్ళని రిలీఫ్ చేస్తుంటాం మేడం. యు మీన్ మోటివేటర్? మోటివేటర్? ఐఎమ్ ఆల్సో టీ వెయిటర్ మేడం. ఓ ఆర్ యు వెయిటర్? యా మేడం, టీ వెయిటర్. ఓ నైస్ మేడం. నాదో చిన్న రిక్వెస్ట్ మేడం. చెప్పు రాజు. చెప్పిన తర్వాత మీరు తప్పుగా తీసుకోద్దు మేడం. ఇంతవరకు వచ్చిన తర్వాత ఆలోచిస్తావేంటి? చెప్పు రాజు. మేడం మీరు మరీ ఇంత దగ్గరకు వస్తుంటే కాల్ చేతులు బాగా వణుకుతున్నాయి. ఏం పర్వాలేదు, చెప్పు రాజు. మీరే సబ్బు వాడతారు మేడం? రొమాంటిక్గా మాట్లాడమంటే సబ్బుల గురించి, పేస్ట్ల గురించి కాదు.
నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నాను మేడం. ఓ, పేరేంటి? సన్నీ లియోన్ మేడం. గర్ల్ ఫ్రెండ్స్ అంటే సన్నీ లియోన్, మియా మాల్కోవా కాదు. మాట్లాడడానికి ఆఫీస్లో గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరా? నా ముఖానికి ఎవరుంటారు మేడం? బాధపడకు రాజు, నీకు నేనున్నాను కదా. నేను అందంగా లేనా? ఇక నుంచి నన్నే గర్ల్ ఫ్రెండ్ అనుకో. నేను అందంగా లేనా చెప్పు రాజు, మాట్లాడు. మీరు మరీ ఇంత దగ్గర రాకూరు మేడం, గుండె దడదడ కొట్టుకుంటుంది, కాల్చేతులకి ఇట్లా వణుకుతున్నాయి మేడం. మేడం ఒక పని చేస్తా మేడం, ఇంటికి వెళ్ళి రేపు వస్తా మేడం. భయపడకు రాజు, ఎందుకు టెన్షన్ పడతావు? మేడా, సార్ వచ్చినట్టుండి మేడా, మీకు దండం పెడతా, మీకు కాలు పట్టుకుంటా మేడా. మేడం, సార్ అడిగితే ఏ ప్లంబరో ఏ పైకన సాప్ చేస్తాడో అని చెప్పురు మేడం, ప్లీజ్ మేడా. రాజు భయపడకు, నీకు నేను ఉన్నాను కదా. మేడం మీరు ఉన్నారు మేడం, మా అమ్మకి నేను ఒకనే కొడుకును మేడా. నాకు వచ్చే కట్నం డబ్బులతోటి మా అయ్యకి కిడ్నీ ఆపరేషన్ చేపిద్దామనుకున్నా మేడా, ఇల్లు గిట్లా కట్టిద్దామనుకున్నా మేడా. ఇప్పుడు నేను చచ్చిపోతే ఇవన్నీ ఎవరు చేపిస్తారు మేడా? మా అమ్మ గుండెలు బాదుకొని చచ్చిపోతుంది మేడా. రాజు షట్ అప్, ఇక్కడ కూర్చో, నేను చూసి వస్తాను మేడా. మీరు అబ్దుల్లా సద్దుల్లా కబ్దుల్లా హైదర్ దుబ్దుల్లా బజ్జల్లా బదుల్? నాకేం అర్థం కావట్లేదు. అదే అదే అదే, ఒంట్లు పేడ చిచి, అది కూడా కాదు. మార్నింగ్ ఫోన్ చేశారు, జిమ్ ఛాంపియన్ బాడీ హరి, నేనే. వావ్ హరి, నేనే నేనే నేనే. కమ్ ప్లీజ్ కమ్. అబ్దుల్లా లేదు, దుబాయ్లో అరేబియన్ గుర్రంలా ఉంది. డోర్ నేనేస్తా, నేనేస్తాగా. డబ్బుల్ని బ్యాంకులో దాచినట్టు అందాలన్నీ ఆంటీ బాడీలో దాచిందిగా, ఏముంది? రాజు అక్కడెందుకు కూర్చున్నావు, ఇక్కడ కూర్చో. హరి, హీఈస్ మై ఫ్రెండ్ రాజు. ఓకే రాజు, ఇతను నా ఫ్రెండ్ హరి. నమస్తే. మీరిద్దరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి వాటర్ తీసుకొస్తాను. ఎరా రాజు, గూగుల్ గూగుల్ అని చెప్పి వచ్చి గూట్లో దూరుతావా? నువ్వు మాత్రం వీసా గీసా అని చెప్పి ఆంటీతో రొమాన్స్ చేయనికి రాలే ఇప్పుడు. అరే ఆంటీకి నా బాడీ నచ్చిందిరా. బాడీ అంటే ఇది, డెడ్ బాడీ అంటే అది. డెడ్ బాడీకి బాడీకి తేడా తెలువారా నీకు? సర్లే, వచ్చి ఎంతసేపు అయింది? ఎంతసేపు అని కాదురా, ఏమైందని అడుగు. అంటే ఆంటీతో టీ కాఫీ టిఫిన్స్ అన్నీ అయిపోయా? టీ కాఫీ కాదురా, లంచే డిన్నర్ గిట్ల అయిపోయింది. దగ్గర ఒకసారి ఆంటీతో మిడ్ నైట్ బిర్యానీ కోసం వెయిటింగ్. అరే నాకంటే నువ్వు 10 నిమిషాలు ముందే కదరా బయలుదేరావు, ఈ 10 నిమిషాలు ఎంత అలా అయిపోయింది? అబ్బా, అయినా టైమింగ్ ఉన్నోనికి టైంతో పని లేదు. అంటే ఆంటీతో మొత్తం అయిపోయిందా? మొత్తం అంటే మొత్తం కాదు, ఓ 99%, జస్ట్ 1% బ్యాలెన్స్. ఆంటీ వస్తే అది ఇట్లా కంప్లీట్ అయిపోతుంది. అరే నమ్మకు ద్రోహి, అసలు నువ్వు ఫ్రెండ్ అయినారా? సిగ్గుందారా నీకు? ఆవకైన ఏ ఫ్రెండ్ అయినా షేర్ చేసుకుంటారా? ఆంటీని షేర్ చేసుకునేవాడారా ఫ్రెండ్ అంటే? అసలు నువ్వు ఫ్రెండ్ అయినారా? అసలు ఒక్క మాట నేను చెప్పావరా? అరే నన్నే కొడతావా బే? మరి నేను ఆంటీని షేర్ చేసుకున్నా, నువ్వు ఎలా షేర్ చేసుకున్నావు? వాటర్ తాగుతూ ఉండండి, స్టవ్ మీద టీ పెట్టాను, 5 మినిట్స్లో అయిపోతుంది. ఎందుకు టెన్షన్ పడుతున్నారు? ఫ్రీగా ఉండండి, ఇది మీ ఇల్లే అనుకోండి. సరిగా కూర్చో హరి, నువ్వు కూడా. ఓకే అండి. ఏం టెన్షన్ పడకండి, ఓకేనా? మేడం
మేడం భయం వేస్తుంది మేడం, నన్ను నమ్ముకుని దుబాయ్లో చాలా వంటలు ఉన్నాయి మేడం. మేడం మా నాయన కిడ్నీ ఆపరేషన్ చేయాలి మేడం. మీరు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకండి. మేడం భయం అవుతుంది మేడం. షట్ అప్, సిట్, మీరుండండి నేను చూసొస్తాను. అరే ఎవడొచ్చాడు రా? ఏమోరా, నా ముఖానికి గింత మంచి పోరి ఫోన్ నంబర్ ఇచ్చిందా? అమ్మా దేవుడా, ఉన్నావయ్యా. నేనండి బాహుబలి ఖైదీ నంబర్ 150 ఆర్టిస్ట్. ఓ, యు మీన్ పెయింటర్? ఇల్లు చూడ్డానికి వచ్చారా? నో 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 పెయింటర్. ఎట్లా చెప్పాలరా? యూ కాలింగ్ మార్నింగ్ జిమ్, ఐ ఎక్సర్సైజింగ్, నంబర్ పుట్టింగ్, కాల్ మీ. ఓ భాస్కర్. యా, ఇట్స్ మీ. రాజు హరి. యా ప్లీజ్ కమ్. వామ్ము, ఏందిరా ఇల్లు, గీ ఇల్లంతా నాదే. నీదా? వామ్ము, అమ్మ షూటింగ్కి రెండుకి ఇచ్చుకొని బతుకొచ్చారు అయ్యా. అరే ఒరే అమ్మ నా కొడక, మస్తు పైసలు వస్తాయి కదరా బాయ్. కమింగ్. భాస్కర్, హీస్ రాజు హరి, మై ఫ్రెండ్స్. రారా నా కొడక, రా. భాస్కర్ అక్కడ కూర్చోండి అన్నట్టు అడగడం మర్చిపోయాను. మీకు టీ ఓకే కదా? రాజు, హరి, భాస్కర్, ఆర్ యు ష్యూర్? సారీ మేడం, రాగంటారు అనుకుంటా. హలో, ఎవరు కావాలి మీకు? పొద్దుగాల డాబా మీద జిమ్ చేస్తా అంటే ఆంటీ ఫోన్ చేసి. ఆంటీ నేనే. ఆర్ యు సద్దాం? ఎస్ మేడం. రాజు, హరి, భాస్కర్. ఓకే రా. మా అమ్మ బర్రెలమ్మ ఇచ్చిన 5000 వేస్ట్ కాలే. సద్దాం, వీళ్ళు ముగ్గురు నా ఫ్రెండ్. అమ్మని అమ్మ. రాజు, హరి, భాస్కర్. నమస్తే. తిను సద్దాం నా ఫ్రెండ్. నమస్తే సార్. నమస్తే. నమస్తే. సద్దాం మీరు అక్కడ కూర్చోండి. మీ నలుగురికి ఇప్పుడే టీ తీసుకొస్తాను, ఓకేనా? అసలు ఫ్రెండ్సేనారా మీరు? ఫ్రెండ్షిప్ కే మాయని మచ్చరా మీరు? ఎవర్రా మచ్చా? ఆంటీ పిలిచింది కాబట్టి వచ్చా. నాకు ఫోన్ చేసింది. నాకు ఇట్లా చేసింది. ఏంట్రా మిమ్మల్ని పిలిచేది? నాతో డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడింది. నాతో ఇట్లా మాట్లాడింది. నాతో కూడా మాట్లాడింది. నాతో రెండు సార్లు మాట్లాడింది. ఓడి అమ్మ, మీ అందరితోనే మాట్లాడిందా? ఇప్పటి వరకు ఆంటీ సెల్ ఫోన్ అనుకున్నాను. పెద్ద కాయిన్ బాక్స్ అయితే. సరేరా, పడితే పడింది. క్రికెట్ అన్నాక వికెట్ పడ్డం, వయసులో ఉన్నప్పుడు ఆంటీ పడ్డం కామనే. కానీ ఆంటీ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక ఫ్రెండ్ దగ్గరికి వచ్చి, ఊరే నాకు ఆంటీ పడింది, ఆంటీ దగ్గరికి వెళ్తున్నాను, ఆంటీ దగ్గరికి వెళ్ళి ఇలా ఎంజాయ్ చేస్తున్నాను అంటే నేను హ్యాపీగా ఫీల్ అవునా? నువ్వు చెప్పవరా? కనీసం నువ్వు చెప్పవరా? కనీసం నువ్వైనా చెప్పవరా? ఒక్కడు ఒక్కడైనా చెప్పాడరా? మంది ఎవడైనా షేర్ చేసుకుంటాడరా? కానీ ఇలాంటి మ్యాటర్ షేర్ చేసుకున్నాడరా ఫ్రెండ్ అంటే? ఒక్కడైనా చెప్పాడరా? ఎంత బాగుందనిపిస్తుంది నాకు. ఎందుకు ఇంత ఊరు చేస్తుండు అంటే నేను కూడా చెప్పలేదు అనుకో, ఆంటీ కలర్ చూసాక ఎవరికైనా కనీ నేచర్ వస్తుంది. నాకు కూడా వచ్చింది. అయిందేదో అయిపోయింది. సినిమా బాగుంటే థియేటర్ చుట్టూ, ఆంటీ బాగుంటే అపార్ట్మెంట్ చుట్టూ తిరగడం మన వీధికి కామనే. ఇప్పుడు ఏం చేయాలి ఆలోచించు. వాడు చెప్పింది కరెక్టేరా?
ఎందుకు రా కొట్టుకోవడం? ఒకే చెట్టు కొమ్మ మీద వాళ్ళని నాలుగు కాకులు రా, కొట్టుకోకూడదు, కాంప్రమైజ్ అవ్వాలి. కొట్టుకుంటే ఎవరికి ప్లేస్ దొరకదు. ఓకేనా? ఓకేరా. సరే, వయసుకి రెస్పెక్ట్ అవ్వాలి, వయసుని బట్టి ఫాలో అవ్వాలి. ఫస్ట్ వాడు వెళ్తాడు. ఇప్పుడు చెప్పాను కదా కొట్టుకోకూడదు, కాంప్రమైజ్ అవ్వాలని. అవకాశం వస్తా ఆంటీ, అంటే ఆంటీ వస్తుంది. ఆంటీ పక్కన పెట్టండి, అక్కడ కూర్చోండి. ఏంటి అందరు సీరియస్గా ఉన్నారు, ఏమైంది హరి? అది కాదండి, మనసులో ప్రేమ ఉంటే ప్రేమలకు ఒకరు రాయాలి, కానీ పెన్నలో ఇంకొంది కదా అని ఇలా ప్రతి ఒక్కరికి రాసికూడదు. మీ అందరం ఫ్రెండ్స్ కాబట్టి సరిపోయింది, అదే వేరే వాళ్ళు అయితే కొట్టు చచ్చేవాళ్ళు ఇక్కడ. అసలు మీ ఉద్దేశం ఏంటి, అసలు ఏమనుకుంటున్నారు? అర్రే అరే ఏడుస్తానేంటి ఆంటీ? అలా ఏడొద్దండి, నేనేదో ఆవేశం లేదు అనేసాను. మా ఉద్దేశం అది కాదండి, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఆంటీ. క్షమించండి ఆంటీ. చెప్పండి రా ప్లీజ్ ఆంటీ. క్షమించండి మేడం, మా కోసం ఒకసారి నవ్వండి మేడం. అరే కొంచెం నవ్వించరా రాజు. మేడం అరే రే మొత్తానికి ఆంటీ నవ్వేసిందిరా అమ్మయ్యా. మా నలుగురిలో ఒకరికి ఇసిరే అన్నారు, ఆ ఒక్కడెవరో చెప్పేస్తే. చూడండి, ఒకరి పేరు చెప్పి మిగతా ముగ్గురిని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. మీ నలుగురు నచ్చారు, నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయి ఉంటాను. ఫస్ట్ ఎవరో మీరే డిసైడ్ చేసుకోండి. ఆంటీ ఇంట్లో బంపట్రా, ఆలస్యం చేస్తే ఆశాభంగం. ఆంటీ రెడీ అయ్యి ఫ్రెష్గా లోపల ఉంది. మన నలుగురిలో ఎవడొకడు వెళ్ళాలి కాబట్టి, మనందరిలో వయసులో పెద్దోడిని, దుబాయ్ నుంచి తిరిగి వచ్చినోడిని, కొద్దో గొప్ప ఎక్స్పీరియన్స్ ఉన్నోడిని నేనే కాబట్టి నేనే ఫస్ట్ వెళ్తా. నువ్వెట్లా పోతావురా? యారా దుబాయ్లో పెద్ద పెద్ద ఒంటిల్ని డీల్ చేసిన వాడిని, ఇండియాలో ఈ ఆంటీని డీల్ చేయలేనా? ఒరే నువ్వు దుబాయ్లో ఒంటల్ని సాకుతుంటే ఇక్కడ వాడితో సంసారం చేస్తుంటారా? అరే శృంగారానికి సింబల్ ఏంట్రా గుర్రం. అరే ఎదవా దుబాయ్లో ఒంటే, అదే ఇండియాకి ఎక్స్పోర్ట్ అయ్యి గుర్రం అయింది అంతే. ఏం తెలుసు నీకు? కాబట్టి నేనే వెళ్తా. ఏ ఇదంతా కాదురా బాయ్, నేను పోతా. ఎందుకో తెలుసా? ఆంటీలకి మంచి బాడీ దిట్టంగా ఉన్నోళ్ళు కావాలి. మన దాంట్లో వరకు ఉందిరా, నాకే ఉంది, అందుకే నేనే పోతారా. అరే ఆ బొంగుంది పర్సనాలిటీ, కొడక ఊర్లో బరెలమ్మి 25,000 తీసుకొచ్చి ఖర్చు పెట్టిన. ఆ 25,000 ఇప్పుడు న్యాయం చేసేసా. ఏ ఆగు, ఉసా ఫ్రెండ్స్ అయినారా మీరు? విశ్వాసం ఉందారా మీరు? అసలు హైదరాబాద్ ఉండడానికి నీడే లేకపోతే షెల్టర్ ఇచ్చిన, తినడానికి తిండి లేకపోతే ఫుడ్ వేసిపించిన, ఇప్పుడు చెప్పండి రా ఎవడు వాళ్ళను? నేనేరా? ఏంట్రా చెత్తకుండు దగ్గర ఇంగ్లాకుల కోసం కుక్కలు కొట్టుకున్నట్టు అలా కొట్టుకుంటున్నారు? ఆ కూర్చో అక్కడ జరు. అరే రాజుగారు చెప్పింది కూడా పాయింటే. నేను చెప్పింది నిక్కరా ఓబే. ఎలాంటి పంచులు వేస్తున్నా కొట్టాలనిపిస్తుంది, కూర్చో అక్కడ. మనకు హైదరాబాద్ వచ్చినప్పుడు షెల్టర్ లేకపోతే షెల్టర్ ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ ఛాన్స్ విడిగే ఇద్దాంరా. పైగా ఈ లోపలికి వెళ్ళి కూడా అంత పీకేదే ఉండదు అనుకుంటున్నా. అరే రాజు వెళ్ళరా. భాస్కర్ నువ్వేమంటావు, ఛాన్స్ వాడికేద్దాం? 2 నిమిషాలు పని పోయిరాపో. ఎరా సద్దాం, నువ్వు పోరా. అరే రాజు మా అందరికి ఓకే, నువ్వే వెళ్ళరా. సరే రే ఒక్క నిమిషం కూర్చో. ఉందా? ఏం మాట్లాడుతున్నావు బే? ఉందా అంటే కరెంట్ ఉందా మ్యాటర్ ఉందా అని కాదు. మళ్ళా హెల్మెట్ ఉందా? అది లేకపోతే రోడ్డు మీదే ప్రమాదం. ఈ టైంలో ఆ హెల్మెట్ లేకపోతే జీవితానికే ప్రమాదం. అంటే ఏందిరా దుబాయ్ సీక్రెట్స్ అన్ని మీకే చెప్పాల్సి వస్తుందిరా? తెలుసు నాకు. నీ చాక్లెట్ కాదురా హెల్మెట్. అరే ఇది నెత్తికి సరిపోతుందా? నెత్తికి అంటాడేంట్రా చెప్పండి రా. సరిపోదురా. నువ్వు అక్కడ అవునా? అరే ఇది పంక్చర్ ఇట్లా అయితేరా?
దుబాయ్ నీ తెచ్చావు అలాంటివే ఉండవు. రే, ఇది దుబాయ్ది కాదురా, మేడ్ ఇన్ చైనా. అవునా? దీన్ని ఖచ్చితంగా టెస్ట్ చేయాలరా. మళ్ళీ ఎట్లారా, ఒకసారి టెస్ట్ చేయి, ఓపెన్ చేసి. అలా కాదు. ఎట్లా మేడం? నేను చెప్తాను, ఇంకోటి తీసుకోరా. ఒక్క నిమిషం మేడం. అరే, ఇంకోటి ఉందారా? లేదురా, దుబాయ్ నుంచి ఒకటే తెచ్చా మేడం. ఒకటే తెచ్చినాం మేడం. ఒకటా? ఒకదాంతో ఎలా అంటే, క్లీన్ చేసి వాడుకుందాం అనుకున్నాం మేడం. ఇంకా నయం, వాషింగ్ మిషన్ లో వేసి ఉతుక్కుంటాను అనలేదు. సరే సరే, నా దగ్గర ఉన్నాయి, లోపలికి రా. అలా చూస్తావేం రాజు, రా రా. ఏం చూస్తున్నావు రాజు? మేడం, మంచం గట్టిగా ఉందో లేదని టెస్ట్ చేస్తున్నా మేడం. అది టేకుతో చేసిన మంచం, దానికేం కాదు. రా, వస్తావా రావా? రా రాజు. మేడం, ఏదో బుల్లెట్ సౌండ్ వస్తుంది మేడం. అమ్మో, వచ్చింది బుల్లెట్ కాదు, మా ఆయన. మేడం, మా అయ్యకి ఆపరేషన్ చెప్పాలి మేడం. అమ్మో, మా అమ్మకి ఇల్లు కట్టిపోయాలి మేడం. మేడం, మీ కాలు పట్టుకుంటా మేడం, కాపాడారు మేడం. మేడం, అంకుల్ ఏం చేస్తుంటారు మేడం? ఆయన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. అయ్యో, మీ దండం పెట్టేది కొంచెం చెప్పకూరు మేడం. మేడం రాజు. మేడం మేడం, వచ్చేసారు మేడం, ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం. చీ, వచ్చినప్పటి నుంచి అన్ని అపశకునాలే. ఇప్పుడు నాకే టెన్షన్ గా ఉంది, ఏం చేయాలో తెలియక. మేడం మేడం, తలుపు కొడుతుంది మేడం. మేడం, మీకు కాలు పట్టుకుంటే మనకి దండ పెడతా మేడం. వెళ్ళి గడి తీపో. ఆడు తలుపు తీయని కాల్ చేశాడు మేడం. నువ్వు ఉండు, నేను వెళ్ళి తీస్తాను. మేడం 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 మేడం, నువ్వు ఆగు రాజు. మేడా మేడా అమ్మా. మేడం మేడం, బయట ఎవరో గట్టి గట్టిగా తలుపు పడుతున్నారు మేడం. ఎవరు మేడం వాళ్ళు? మాట్లాడండి మేడం. ఏమిరా, ఆడెవడో కాదురా, దీని మోడురా. చాలా ఒంట్లు ఉన్నాయి మేడం, ఆ ఒంట్లు నమ్ముకుని నాకు ఫ్యామిలీ ఉంది మేడం, కాపాడండి మేడం. మేడం, హైదరాబాద్కి 5,000 తీసుకొచ్చినా మేడం, 5,000 పోతే పోయినాయి మేడం. పాన ఊరు ఉంటే చాలి మేడం, ఊరు పోయి ఇంకో 2 బర్రెలు మేపుకో బతుకుతా. అప్కమింగ్ ఆర్టిస్ట్ మేడం, ఇంతవరకు ఒక బ్రేక్ కూడా లేదా మేడం, అప్పుడే బ్రేకింగ్ న్యూస్ వస్తారా మేడం? మేడం, బాత్రూమ్ దొక్కమంటారా? వెళ్ళండి వెళ్ళండి, ఆగండి ఆగండి ఆగండి. మా ఆయనకి షుగర్ ఉంది, ప్రతి 10 నిమిషాలకు ఒకసారి బాత్రూమ్ కి వెళ్తారు. మేడం, సరే వెళ్ళండి. ఎందుకు రా ఏడుస్తున్నావు? పొద్దున షూటింగ్ ఉంది, పోతున్నారా? అంకుల్ షూట్ చేయకపోతే ఎన్ని షూటింగ్లుగానే పోతురా? వాని చేతులు చచ్చిపోతే చచ్చిపోతున్నావు, కానీ చచ్చిపోయే ముందు
ఒక్కసారి ఆంటీని టచ్ చేసి చచ్చిపోయినా బాగుందిరా, నా ఆత్మశాంతి కలిగిందో. అరే గూగుల్ పోతారంట వారే. నేను గూగుల్ ఏముందిరా, ఒక్కసారి అంకుల్ చేతిలో ఎన్కౌంటర్ అయ్యి చూడు. గూగుల్ ఏంటి, వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ లు అన్నింటిలోకి వెళ్తారు దరిద్రుడు. మీరేంటండి థియేటర్ లో బాల్కనీ సీట్లు కూర్చున్నారు, దర్జా కూర్చున్నారు, వెళ్తా. అయ్యో మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటి? మా ఆయనకి ఆఫీస్ నుంచి రాగానే తుపాకీ మంచం కింద పెట్టడం అలవాటు. ఇదే మనల్ని చంపేసేలా ఉందిరా. అరే పదండ్రా పోదు. అంటే ఇంకో దారి లేదా అండి? లేదు, ఇది ఒకటే దారి. లంకంత కొంపలో 10 బెడ్రూమ్ కట్టుకునే బదులు ఒక అడ్డదారి పెట్టుకోవచ్చుగా రాజు. రాజు రాజు అని నీ అమ్మ గుద్దితే బోన్స్ మొత్తం జ్యూస్ అయిపోతాయి. కూల్ రా, కూల్ కూల్. ఆంటీ ఇట్లా పైన కోతే ఏమొస్తుంది? బెడ్రూమ్ వస్తుంది. నీ అమ్మ ఇల్లు అనుకున్నావు, లారీ అనుకున్నావు, అన్ని బెడ్రూమ్ ఏం చేసుకుంటావే? నీ అమ్మ అమ్మ ఆ డోర్ కొడుతుంది అమ్మా. ఆంటీ కిటికీ ఉందా? కిటికీలకి ఏసీలు ఉన్నాయి. ఆయన 360 రోజులు బయట ఉంటాడు, 30 రూములు ఏం చేసుకుంటారు మీరు? ఈ శంకా సుంశిత్ ఇంటికి రావడానికి మీకు ఎన్ని గుండెలరా, ఇక మీ పర్మనెంట్ ఇల్లు నా జైలు.